హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, మన ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. వారం వారం సరదా సరదా కబుర్లు చెప్పుకుంటూ మీ అభిమాన నటీనటుల విశేషాలు గుర్తు చేయడం కోసం వచ్చేదాన్ని. కానీ ఈరోజు చాలా ముఖ్యమైన విశేషాలు మాట్లాడుకోవడం కోసం ఒక వెరీ స్పెషల్ ఆనరబుల్ గెస్ట్ డాక్టర్ పూర్ణిమ నాగరాజ్ గారితో వచ్చేసానండి. ఇవాళ సెప్టెంబర్ 10 వరల్డ్ సూయిసైడ్ ప్రివెన్షన్ డే. ఈ సందర్భంగా చాలా విశేషాలు తెలుసుకుందాం. అండ్ డాక్టర్ పూర్ణిమ నాగరాజ్ గారి గురించి చెప్పాలంటే, అసలు మొదలు పెట్టాలంటే, వీరి తల్లిదండ్రులు ఇద్దరూ సైకియాట్రిస్టులు అండి. డాక్టర్ ఏ నాగరాజ్ గారు అండ్ వారి భార్య డాక్టర్ జయా నాగరాజ్ గారు చిన్నప్పటి నుంచి వారి ప్యాషన్ డెవలప్ అయింది వారి తల్లిదండ్రుల నుంచి. వీరు ఎంబీబీఎస్ డిగ్రీ పొంది డిప్లొమా ఇన్ సైకియాట్రీ అండ్ మాస్టర్స్ ఇన్ కౌన్సిలింగ్ అండ్ సైకోథెరపీ చేశారు. అండ్ ఆల్సో షీఈ్ అ మెంబర్ ఇన్ సైకియాట్రిక్ సొసైటీ. ఇంగ్లాండ్లో చదివి ఇంగ్లీష్, తెలుగు, హిందీ అలా ఎన్నో లాంగ్వేజెస్లో కంఫర్టబుల్గా పేషెంట్స్కి ట్రీట్మెంట్స్ అందిస్తూ ఉన్నారు. వీరిని మనలో చాలామంది ఒక సైకాలజిస్ట్గా, సైకియాటిస్ట్గా, సైకోథెరపిస్ట్గా, ఒక మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్గా, ఇంకా చెప్పాలంటే ఈటీవీ సఖీ ప్రోగ్రాంలో కూడా చూసుంటాం. అండ్ వీరెప్పుడు చిరునవ్వుతో హాయిగా నవ్వుతూ కనిపిస్తారు. పేషెంట్స్కి నిజంగా హెల్ప్ చేయడానికి నిర్విరామంగా సహాయపడుతూ ఉంటారు. ఎన్నో అవేర్నెస్ డ్రైవ్స్ కండక్ట్ చేసి డొమెస్టిక్ వైలెన్స్, డిప్రెషన్, యాంగ్జైటీ, ఆల్కహాల్ అబ్యూస్, మెంటల్ డిసార్డర్స్, హెల్ప్లెస్నెస్తో బాధపడే వారికి, ఇంకా స్ట్రెస్ మేనేజ్మెంట్, పీటీఎస్డీ, ఇలా ఎన్నో ఎంతోమందికి వీరి కౌన్సిలింగ్ అండ్ సైకోథెరపీస్తో మళ్ళీ లైఫ్ మీద ఆశ కలిగి, మళ్ళీ దే వాంట్ టు రీలివ్ అనే ఒక ఫీలింగ్ తెప్పించడానికి ఎంతో తోడ్పడుతూ ఉంటారు. అండ్ ఇలాగే వీరు అందించే ఎన్నో సర్వీసెస్, వాటిలో కొన్ని నేను మీ అందరికీ ఉపయోగపడతాయేమో అనే ఉద్దేశంతో జస్ట్ చెప్తున్నానండి. వీరు ఆటిజం మీద సైకియాట్రిక్ సర్వీసెస్, కౌన్సిలింగ్ అండ్ సైకోథెరపీ, రీహాబిలిటేషన్, సైకలాజికల్ వెల్నెస్, పర్సనాలిటీ డెవలప్మెంట్, విమెన్ కౌన్సిలింగ్, ఇండివిజువల్ సైకోథెరపీ, గ్రూప్ సైకోథెరపీ, మ్యారేజ్ అండ్ మ్యారిటల్ కౌన్సిలింగ్స్, ట్రీట్మెంట్ ఫర్ డ్రగ్ అబ్యూస్, ఆల్కహాలిజం, న్యూరోసైకియాటిక్ బిహేవియరల్ డిసార్డర్స్, ఫ్యామిలీ కౌన్సిలింగ్, డిప్రెషన్ కౌన్సిలింగ్, ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్, స్ట్రెస్ మేనేజ్మెంట్, ఇలా ఇంకా చాలా వాటిలోనూ హెల్ప్ చేస్తూ ఉంటారు. అండ్ ఇవాళ సిన్స్ ఇట్ ఈస్ వరల్డ్ సూయిసైడ్ ప్రివెన్షన్ డే, ఎన్నో ఇయర్స్గా దీని గురించి అందరూ మాట్లాడుకుంటూ, అంటే చర్చలు చేసుకుంటూ ఉంటారు. ఈరోజు స్పెషల్గా ఎలా అవార్డ్ చేయాలి, ఏంటి అని, ఏ ఫ్యాక్టర్స్ వీటికి కాంట్రిబ్యూట్ అవుతాయో, ఈ గ్లోబల్ ప్రాబ్లమ్ని ఎలా ప్రివెంట్ చేయాలో వారి మాటల్లో తెలుసుకుందాం. ఇంక నేను ఆలస్యం చేయకుండా డాక్టర్ పూర్ణిమ గారిని అడిగి ఎన్నో విశేషాలు తెలుసుకోవడానికి ప్రయత్నించడానికి ఆవిడని ఆహ్వానిస్తానండి. నమస్కారం పూర్ణిమ గారు, మా తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి స్వాగతం అండి. హాయ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ అండి. Totally honored anmata ikkada to be with you today. Thank you, and it's our honor to meet and talk to you. Thank you, ma'am. So Purnima garu ante mee perlo unna Purnima Nagaraj garla gurinchi cheppandi, ante mee talli dendralu. So amma nanna iddaru psychiatrists anmata, and vallidaru NIMHANS students, Bangalore lo chadivaru and aa tarvata Canada lo chadivaru. So chinnappu nunchi nenu eppudu antanu, nenu puttu perigindhe oka manasika aarogyashalalo. So chinnappu nunchi amma nanna chudadam, okokappudu violent patient ni chudadam, vallaki debbalu tagaladam kuda chudadam, ivanni chustu 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 nenu intermediate ayin tarvata నాకు మళ్ళీ సెకండ్ థాట్ అంటూ రాలేదు, ఐ హ్యావ్ టు బి అ డాక్టర్ అండ్ ఐ హ్యావ్ టు బి అ సైకియాట్రిస్ట్ అని. సో అందుకే ఈ మెంటల్ హెల్త్ ఇష్యూస్ లో నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడం అంటూ జరిగింది. ఆ తర్వాత కూడాను నాకు నార్మల్ ఓపీ ఇన్ పేషెంట్ అట్లా కాకుండాను ఐ వాంటెడ్ టు హెల్ప్ విత్ సోషల్ కాజ్ అనమాట. సో ఒకటి అవేర్నెస్, ఇంకొకటి మెంటల్ హెల్త్ అడ్వొకసీ, ఆ తర్వాత డీలింగ్ విత్ చిల్డ్రన్. ఇప్పుడు మనకి ఎన్నో లాస్ ఉన్నాయి చూడండి, చైల్డ్ అబ్యూస్, హ్యూమన్ రైట్స్, ఉమెన్ ఎంపవర్మెంట్, చాలా మటుకు ఇందులో ఉంటాను అనమాట నేను. ఐ హెల్ప్ ద పోలీస్, కొంచెం పోలీస్ వాళ్ళని కూడా ట్రైన్ చేయడం, ఇట్లాంటివి కూడా నేను చేస్తుంటాను. డజంట్ మేక్ మచ్ మనీ, కానీ ఐ స్లీప్ వెరీ వెరీ సాటిస్ఫైడ్. వావ్, చాలా చాలా ఎంతో ఇన్స్పైరింగ్ గా ఉంటుంది మీరు ఇలా అన్ని చెప్తూ ఉంటే. నార్మల్ పీపుల్ మిమ్మల్ని ఈజీగా అప్రోచ్ అవ్వడానికి మీరు చాలా వేస్ ఆఫ్, అంటే ఎక్కడ మీరు స్కోప్ ఇస్తున్నారు చాలా మందికి. మీరు నాట్ ఓన్లీ త్రూ ద క్లినిక్ బట్ మీ సర్వీసెస్ ద్వారా ఎన్జిఓస్లో కానీ ఎక్కడైనా మిమ్మల్ని ఈజీగా అప్రోచ్ చేయడానికి. అసలు మా అందరికీ జనరల్గా ఉన్న క్వశ్చన్ ఏంటంటే, ఒక సైకాలజిస్ట్కి, సైకియాట్రిస్ట్కి, సైకోథెరపిస్ట్కి ఉన్న తేడా ఏంటి? సైకియాట్రిస్ట్ అంటేనండి బేసిక్గా అదే మెడికల్ డాక్టర్స్ అండి. ఎంబీబీఎస్ చేసిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలన్నమాట.
ఇకపోతే సైకాలజిస్ట్ యూజువలీ వాళ్ళు ఎంఏ సైకాలజీ, ఎంఎస్సి సైకాలజీ, ఎంఫిల్, పిహెచ్డి, డి సైక్ ఇట్లాంటి క్వాలిఫికేషన్స్ ఉంటాయి. సో ఇక్కడ తేడా ఏంటి అంటే మేము మందులు రాయగలము, వాళ్ళేమో యూజువలీ కౌన్సిలింగ్ అసెస్మెంట్స్ ఇవన్నీ చేస్తారు అనమాట. అండ్ సైకోథెరపిస్ట్ డిఫరెన్స్ అనమాట. ఒక కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ అన్నా లేకపోతే సైకోథెరపిస్ట్ అన్నా వాళ్ళు దే ఓన్లీ డూ కౌన్సిలింగ్ అనమాట. సో సైకాలజిస్ట్ దే ఆల్సో డూ అసెస్మెంట్స్, ఇప్పుడు సైకలాజికల్ అసెస్మెంట్స్ ఉంటాయి, కౌన్సిలింగ్స్ ఉంటాయి, ఇంటర్వెన్షన్స్ ఉంటాయి, ఇవన్నీ చేస్తారు. అండ్ సైకియాట్రిస్ట్ అంటే మందులు రాస్తారు. సో ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వాళ్ళు రిఫర్ చేస్తారా సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళడానికి, లేదా అది ఇది కంప్లీట్ గా డిఫరెంట్ లైన్స్? సో ఒక్కొక్కప్పుడు అక్కడ నుంచి రెఫరెన్స్ వస్తాయండి, ఒక్కొక్కప్పుడు మేము వాళ్ళకి రెఫర్ చేస్తాము, అండ్ ఒక్కొక్కప్పుడు ఫిజిషియన్స్ దగ్గర నుంచి రెఫరెన్స్ వస్తాయి. అండ్ కొందరేమో ఇప్పుడు అవేర్నెస్ బాగా పెరిగింది కదండి, సో రెఫరల్ కాకుండా డైరెక్ట్ గా కూడా పీపుల్ టేక్ హెల్ప్ అన్నమాట. ఓకే ఓకే. సో అసలు పేరెంటింగ్ అంటే ఏంటి? పేరెంటింగ్ ఇస్ టు బి ఎ పేరెంట్ అండి, కానీ వాట్ కైండ్ ఆఫ్ పేరెంట్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. చాలా మటుకు మనము ఇన్ ఇండియన్ పేరెంటింగ్ ఎలా ఉంటుందంటే, అది ఏ దేశంలో ఉన్నా సరే ఇండియన్ పేరెంట్స్ ఆర్ డిఫరెంట్, అండ్ ఇండియన్ చిల్డ్రన్ ఆల్సో ఆర్ డిఫరెంట్. ఎందుకంటే మన మన పిల్లలు అచీవర్స్ అండి, దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ హై అచీవర్స్. అట్లాగే పేరెంట్స్ ఆర్ ఆల్సో, ఇండియన్ పేరెంట్స్ ఆర్ వెరీ వెరీ అంబిషియస్ ఫర్ దేర్ చిల్డ్రన్ మోస్ట్లీ. అంటే లైఫ్ పక్కన పెట్టేసేసి ఎన్నో సాక్రిఫైసెస్ చేసి యునో దే ట్రై టు డూ దేర్ బెస్ట్ ఫర్ దేర్ చిల్డ్రన్. అది ఐ థింక్ దట్ ఈస్ యూనిక్ టు అవర్ కంట్రీ ఏమో అనిపిస్తుంది, అండ్ అవర్ కంట్రీ మెన్ ఏమో అనిపిస్తుంది. ది అదర్ థింగ్ ఇస్ ఇండియన్ పేరెంట్స్ డోంట్ రిలాక్స్ అండి, ఎక్కడ అసలు రెస్పాన్సిబిలిటీలో మునిగి తేలుతూ అసలు రిలాక్స్ అవుతాం. సో దే నీడ్, ఐ ఆల్వేస్ సే ఇండియన్ పేరెంట్స్ ప్లీజ్ టేక్ అ బ్రేక్, టేక్ అ డీప్ బ్రెత్ అండ్ టేక్ అ బ్రేక్. ఆ తర్వాత ది అదర్ థింగ్ ఇస్ వాట్ ఐ ఫీల్ క్యాన్ చేంజ్, అండ్ తరతరాలుగా ఇదే స్టైల్ ఆఫ్ పేరెంటింగ్ మనం పాటిస్తున్నాము, ఇంకా ఇంకా వీఆర్ కంటిన్యూస్లీ డూయింగ్ దాట్ అథారిటేరియన్ పేరెంటింగ్. సో నేను చెప్పిందే వేదం, అమ్మ నాన్న చెప్పిందే వినాలి, అది చదువు కావచ్చు, కెరియర్ కావచ్చు, వివాహం కావచ్చు, ఆ తర్వాత కూడా లైఫ్. యూజువలీ బాయ్స్ అండ్ గర్ల్స్ పేరెంట్ అంటే అడుగుజాడల్లోనే నడవాలి అనే పేరెంట్ విష్ ఉంటుంది అనమాట. సో మన ఇండియన్ పిల్లలు కొంచెం యూనో లిటిల్ లో అన్ ఇండిపెండెన్స్ ఏమో నాకు అనిపిస్తుంది. సో వీఆర్ యునిక్ ఇన్ అవర్ ఓన్ వే, ఇన్ ఎవ్రీ వే వీఆర్ యునిక్ అనమాట. అండ్ ఇండియన్ పిల్లలు కూడా దే ఆర్ యునిక్ ఇన్ దర్ ఓన్ వే. అంటే మనం చాలా పేరెంట్స్ గా చాలా హాక్ చేస్తున్నట్టు, వాళ్ళకి చాలా క్లస్టోఫోబిక్ ఎన్వైరన్మెంట్ గా ఏం చేస్తున్నావు, ఏమేం చేస్తున్నావు, చూపించు ఏంటి అంటే కాన్స్టెంట్ గా వాళ్ళని వాచ్ చేస్తూ అలాగా మనం అంటే కొంచెం సఫకేట్ చేసినట్టు ఫీల్ అవ్వచ్చా? అవునండి, వీఆర్ హెలికాప్టర్ పేరెంట్స్ అనమాట, దాన్ని హెలికాప్టర్ పేరెంట్స్ అంటారు అనమాట. అలా వెళ్తూనే ఉంటుంది హెలికాప్టర్ కదా. అంటే పిల్లలకి కొంచెం స్పేస్ ఫర్ గ్రోత్ అనేది మనం ఇవ్వట్లేదు. సో వాళ్ళ వేర్లు వాళ్ళు వెతుక్కునే స్థాయికి మనం వాళ్ళని గ్రూమ్ చేయట్లేదు. వేర్ దేర్ రూట్స్ ఆర్ అండ్ వేర్ దేర్ బ్రాంచెస్ ఆర్, ఎక్కడ బ్రాంచ్ ఆఫ్ అవ్వాలి, ఎక్కడ ట్రిమ్ చేసుకోవాలి అనేది అన్ని పేరెంట్స్ డిసైడ్ చేస్తారు. సో అట్ సమ్ పాయింట్ అవర్ చిల్డ్రన్ ఆర్ లిటిల్ డిపెండెంట్ అండ్ ఇండిసైసివ్ అనమాట. ఎందుకంటే అన్ని డిసిషన్స్ ఎట్లాగో వాళ్ళే తీసుకుంటున్నారు కదా, అమ్మా నాన్న తీసుకుంటున్నారు కదా అని. సో ఈ హెలికాప్టర్ పేరెంటింగ్ అనేది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అథారిటేరియన్ పేరెంటింగ్, అంటే అన్ని కనిపెట్టడం. మనం కూడా పేరెంట్స్ గా లైక్ వి ఆల్సో లైక్ సుపీరియర్ గా వాడు నా మాట వింటున్నాడు, అమ్మయ్యా వీడు ఎక్కడికి వెళ్ళిపోవట్లేదు, వీడేం చేయట్లేదు, నేను చెప్పింది ఇవాళకి ఓ 50 ఏళ్ళు వచ్చినా వీడు నా మాట వింటున్నాడు అనే ఒక ఫీలింగ్, ఆ ఫీలింగ్ తో బాగా నిద్రపోతారేమో. ఎగ్జాక్ట్లీ, కానీ వన్ వే యునో వీఆర్ ఆల్సో రిమోట్ కంట్రోలింగ్ దెమ్ కదా, నిలబడమంటే నిలబడాలి, కూర్చోమంటే కూర్చోవాలి, చదవమంటే చదవాలి, మార్కులు ఫెంటాస్టిక్ గా రావాలి. అండ్ అమ్మ చెప్పిన మాట, నాన్న చెప్పిన మాట అసలు ఎక్కడ జవదాటకుండా వాళ్ళు ఉండాలి అని వీఆర్ కొంచెం అప్రెస్ చేస్తున్నామేమో అనిపిస్తుంది. అంటే పూర్వకాలంలో ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, అందరూ కలిసి ఇప్పుడు అబ్బామ్మలు అమ్మమ్మలు లేదా పిన్నిలు అత్తయ్యలు ఇంతమంది ఒక ఫ్యామిలీలో ఉంటే ఇట్ వాజ్ ఈజీ ఏమోనండి అప్పుడు, అంటే చిన్న చిన్న విషయాలు కూడా అంత పెద్దగా కనిపించేవి కావు. ఇప్పుడు ఎవ్రీబడి న్యూక్లియర్ ఫ్యామిలీస్ వర్కింగ్ వాళ్ళు ఇలా ఉండేసరికి ప్రతి దానికి మేబీ వీఆర్ సెట్టింగ్ రూల్స్ ఇలాగ ఉండాలి, ఈజీ అయిపోతుంది నాకు, చెక్ మార్క్ ఇది అయిపోయింది ఇది అయిపోయింది
అప్పటి రోజుల్లో మరి వాళ్ళందరూ ఉండేవాళ్ళు కాబట్టి ఇంత ఇంత స్ట్రెన్యస్ గా అనిపించేది కాదేమో అనిపిస్తుంది నాకు కొంచెం పేరెంటింగ్. కాంపిటేటివ్, కొంచెం కాంపిటేటివ్ పేరెంటింగ్ కూడాను. మై చైల్డ్ షుడ్ బి బెటర్ దెన్ ద నైబర్స్ చైల్డ్. మా పిల్లలే ముందు నడవాలి, ముందే మాట్లాడాలి, అన్ని స్కిల్స్ ముందే నేర్చుకోవాలి అని. యు నో ఇట్స్ అ వెరీ హై డీప్ సీటెడ్ అంబిషన్ ఇన్ పేరెంట్స్ అనమాట, టు సీ దేర్ చిల్డ్రన్ రైట్ ఆన్ టాప్ ఆఫ్ ద రంగ్ అనమాట. సో దట్స్ ద రీజన్ వై మీరు అన్నట్టు ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయ్యేటప్పుడు దిస్ టూ మచ్ టెలిస్కోపిక్ అనమాట. సో వాళ్ళని కంటిన్యూస్ గా వాచ్ చేసేటప్పటికి కూడా నో ఇట్స్ వెరీ అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్ ఫర్ దెమ్ ఆల్సో. మరి ఎలా చేస్తే కొంచెం పేరెంట్స్ సాటిస్ఫై అవుతారు, పిల్లలు కూడా స్పేస్ ఇచ్చిన వాళ్ళం అవుతాం మేము. మన రాజ్యాంగం లాగే వి షుడ్ బి డెమోక్రాటిక్ అండి, డెమోక్రాటిక్ అండ్ సెక్యులర్, మోస్ట్లీ డెమోక్రాటిక్. అంటే పిల్లలకి కూడా మనం ఒక ప్లాట్ఫామ్ ఇవ్వాలి. వాట్ యూ వాంట్ డూ అని ఎవరు అడగరు. మన మన ఇండియన్ పేరెంటింగ్ లో అడగరు వాట్ యూ వాంట్ డూ, నీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా అని అట్లా అడగరు. నేను మిస్ అయిపోయింది చెయ్యాలి, నేను మిస్ అయిపోయింది నా కొడుకు అచీవ్ చెయ్యాలి, అయ్యో నేను ఆ రోజుల్లో చేయలేకపోయాను. అండ్ హీఈస్ ద వన్ హూ ఇస్ గోయింగ్ టు లివ్ మై డ్రీమ్స్. చిన్న సూపర్ సింగర్ ఎగ్జాంపుల్ అండి. వాళ్ళకి పాటలు రాకపోయినా పేరెంట్స్ ఎల్కేజీ నుంచి తోసేస్తారు సింగింగ్ క్లాసెస్ కి. వాళ్ళు పాడి 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 ఫైనల్ గా బాగా పాడతారు. సో చూడండి, ఆల్ ఆర్ వరల్డ్ లో ఆల్ ది ఐటీ ఇండస్ట్రీని రూల్ చేసేది ఇండియన్ పిల్లలే. బట్ హౌ మచ్ ఐ థింక్ వాళ్ళు వాళ్ళకి ఇంకేమైనా డ్రీమ్స్ ఉన్నాయా అని వి డోంట్ నో. సో ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఒక ఇంచుమించుగా 1 to 5 years లో పిల్లలకి మేము స్క్రీన్ టైం ఇవ్వకుండా అసలు అన్నం కూడా పెట్టలేకపోతున్నాం. అంటే అఫ్ కోర్స్ అది మా కాంట్రిబ్యూషన్ కూడా ఉంది తప్పనట్లు, అంటే వాళ్ళ తప్పేం లేదు, వాళ్ళు మనకి ఇస్తేనే వాళ్ళు చూశారు, మనం ఇవ్వకపోతే వాళ్ళకి వాడు చూడడానికి కూడా తెలియదు వాళ్ళకి చూడాలని. అండ్ ఇప్పుడు ఒక పరిస్థితి ఎలా ఉందంటే అది అడిగిందల్లా ఇవ్వాలి, అది ఇవ్వకపోతే అది ఒప్పుకోదు లేదా వాడు ఒప్పుకోడు. మేము అంటే చాలా ఇది ఒక కైండ్ ఆఫ్ చైల్డ్ అబ్యూజ్ అని కూడా అనొచ్చా, ఇది మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం కదా పిల్లల్ని టైం తీసుకోకుండా వాళ్ళతో. అంటే ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితి ఉందంటేనండి, మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ ఆర్ యునో వర్కింగ్, బోత్ పేరెంట్స్ ఆర్ వర్కింగ్ అనమాట. అంటే లేకపోతే అంత లగ్జూరియస్ లైఫ్ కానివ్వండి, ఇల్లు గడవని పరిస్థితి కూడా ఉంటుంది. సో అందులో పిల్లలు నెగ్లెక్ట్ అయిపోతారు, బికాస్ గ్రాండ్ పేరెంట్స్ ఇప్పుడు ఆ కనెక్షన్ తగ్గిపోయింది కదండి. మనము వేరే ఊర్లో ఉన్నాము, వేరే దేశంలో ఉన్నాము, మన పిల్లలు ఆ దేశంలో చదువుకుంటున్నారు, అండ్ ఇక్కడ పేరెంట్స్ ఏమో ఇండియాలో ఉన్నారు, ఏదో సంవత్సరానికి ఒకసారి అట్లా వస్తుంటారు. సో ఇక్కడ దెర్ ఇస్ నో కనెక్షన్ విత్ ఎనీబడి. సో వాళ్ళకి పియర్ గ్రూప్ ని మనం అలౌ చేయము, ఎందుకంటే వీఆర్ సో అఫ్రేడ్ దట్ యునో వేరే కల్చరు, వేరే ఐడియాలజీస్ ఏమైనా వస్తాయేమో, మన పిల్లలు పాడైపోతారేమో, ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ వస్తాయేమో. అది ఏ దేశంలో కానివ్వండి, దెర్ ఇస్ ఇండియా ఆర్ ఇన్ ఎనీ అదర్ కంట్రీ ఆఫ్ ద వరల్డ్, మనము పెద్దగా మన పిల్లల్ని సోషలైజ్ చేయము. సో దే ఆర్ వెరీ ఐసోలేటెడ్ అనమాట పిల్లలు. సో ఒకటి రీలివింగ్ పేరెంట్స్ డ్రీమ్స్, ఇంకోటి ల్యాక్ ఆఫ్ డెమోక్రసీ ఇన్ ద హౌస్, అంటే నేను చెప్పిందే చేయాలి అనే యాటిట్యూడ్. ప్లస్ పిల్లలకి మీరు అన్నట్టు వే టూ మచ్ స్క్రీన్ టైం అండి, అసలు బియాండ్ అసలు. అండ్ ఇన్ఫ్యాక్ట్ యూకేలో ఒక స్టడీ చేశారు, పిల్లలు మాట్లాడే ముందు, దట్ బిలో ది ఏజ్ ఆఫ్ 3, దే ఆర్ ఏబుల్ టు డౌన్లోడ్ ఫ్రమ్ యూట్యూబ్. ఇంకా మాటలు రాలేదు కానీ, సో దట్స్ ది స్కిల్ దే హావ్. సో వదిలించుకోవడానికి కొంచెము ఇదో, సపోజ్ ఇప్పుడు వంట చేయాలనుకోండి, పిల్లల చేతిలో మొబైల్ ఫోన్ పెట్టేస్తే వాళ్ళు ఆడుతుంటారు, నేను ఒక 1 hour లో వంట చేసేసుకుంటాను. అండ్ అట్ సమ్ పాయింట్ అది ఎంత హ్యాబిట్ అయిపోతుంది అంటే ఒక ఎడిక్షన్ లాగా అయిపోతుంది. పిల్లలు అది తీసేసుకుంటే, మొబైల్ ఫోన్ తీసేసుకుంటే ఇంకా మారం చేయడము, లేకపోతే నోరే తెరవట్లేదు అన్నం తినడానికి, నోరు తెరవరు, నువ్వు అది పెడితే నేను తింటా, ఆకలి కడుపైనా మార్చుకుంటా, కానీ నువ్వు టీవీ పెట్టి తీరాలి అనే ఒక, అది టీవీ అంటే స్క్రీన్ టైమ్ ఇచ్చేయాలి అనే అంత దానికి వచ్చేసి, సరేలే ఏదో ఒకటి ఏం తినలేదు పొద్దున్న నుంచి ఇచ్చేద్దాం పోన్లే తర్వాత తీసేసుకుందాం తిన్నాక, అలా అంటే రూల్స్ చేయకుండా దీన్ని ఎలాగా అంటే చేసాం, అందరం తప్పులు చేస్తూనే ఉన్నాం ఇంకా, కానీ దీన్ని ఇంకా ఇంకా మొత్తం కంప్లీట్ గా చేజారిపోకుండా ఎలాగా మేము, హౌ కెన్ వి గెట్ బ్యాక్ ద రిమోట్ బ్యాక్ ఇన్ టు అవర్ హ్యాండ్స్? సో వన్ థింగ్ ఇస్, ఇఫ్ వి వాంట్ ద రిమోట్ బ్యాక్ ఇన్ టు అవర్ హ్యాండ్స్, వి షుడ్ ఆల్సో బి విల్లింగ్ టు రిలింక్విష్ the gadgets in our hands. So intiki vachin tarvata manamu whatsapp meeda lekapothe friends tho maatladukuntu, lekapothe you know people work from home, computer meeda kuchoni, you expect the children not to do it, endukante children are imitators andi.
వాళ్ళు పుట్టినప్పుడు వైట్ స్క్రీన్ అనమాట వాళ్ళ బ్రెయిన్, ఇట్స్ కాల్డ్ తబుల రస. దాని మీద పిచ్చి గీతలన్నా మంచి గీతలన్నా మనమే రాస్తాం, ఇజంట్ ఇట్? సో ఐ ఆల్వేస్ సే పేరెంట్స్ షుడ్ లీడ్ బై ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇంటికి వచ్చిన వెంటనే ఒక 1 అవర్ అందరూ వాళ్ళ వాళ్ళ మొబైల్స్ డ్రావర్ లో పెట్టేసుకున్నారు అనుకోండి, సిట్ అండ్ టాక్. పిల్లలకి దే గెట్ యూస్ టు దాట్. ఓకే, ఇంటికి వచ్చిన వెంటనే, స్కూల్ నుంచి వచ్చిన వెంటనే నో మొబైల్స్, నో నో ఫూలింగ్ అరౌండ్, నో టర్నింగ్ ఆన్ ఎనీ గ్యాడ్జెట్ వెదర్ ఇట్స్ టీవీ ఆర్ ఎనీథింగ్. ఓకే, తినేటప్పుడు మేక్ ఇట్ అ రూల్ నో గ్యాడ్జెట్స్. ఇన్ఫాక్ట్ అందరూ డిఎన్డి లో పెట్టుకుని, డి నాట్ డిస్టర్బ్ లో పెట్టేసుకుని, డ్రవర్ లో పెట్టేసుకుని, సో ఇట్ డజంట్ ఈవెన్ రింగ్. అసలు ఒక టైంకి తినడం ఎక్కడ ఉందండి? పిల్లలకి ముందు పెట్టేయడం, పెళ్ళం ఎప్పుడో తినడం, లేదా హస్బెండ్ ఎప్పుడో తినడం, ఒక చోట ఫ్యామిలీగా కూర్చుని తినే కల్చర్ అసలు కనిపించడమే చాలా రేర్ అయిపోయింది. కొంతమంది టీన్ చెప్పండి చెప్పండి మ్యామ్. అదే అదే టీన్ కిడ్స్ ఏమో ఒక టైంకి తింటారు, మాకు వర్క్ ఉంది అది ఇది అని. చిన్నపిల్లలకి ఏమో ముందు పెట్టేయాలి, పెద్దవాళ్ళకేమో ఎప్పుడో వస్తానులే ఆఫీస్ నుంచి లేట్ అయింది. అసలు ఆ ఫ్యామిలీ బాండింగ్ అనేదే కనిపించట్లేదు. అందరూ కలిసి కూర్చుని తినాలి, అట్లీస్ట్ ఒక్కరోజుకి నైట్ మీల్ డిన్నర్ అయినా కలిసి చేయాలి అనేది కూడా మేబీ ఒకటి అందరం గుర్తు చేసుకుంటూ, గుర్తు పెట్టుకుంటూ ఇంప్లిమెంట్ చేస్తే కొంచెం మాట్లాడడానికి స్కోప్ ఉంటుందేమో. యాక్చువల్లీ అండి, మనకి ఒక సామెత ఉందన్నమాట, ఫ్యామిలీ దట్ ఈట్స్ టుగెదర్ స్టేస్ టుగెదర్ అని. సో అట్లీస్ట్ 1 మీల్, ఇప్పుడు పొద్దున్న హడావిడి ఆఫీస్కి వెళ్ళాలి, పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, మధ్యాహ్నం ఎట్లాగో ఎవరు ఉండరు ఇంట్లో. ఓకే, ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది కానీ అదర్వైజ్ ఇంట్లో ఎవరు ఉండరు. సో నైట్ డిన్నర్ యూ కెన్ నెవర్, చిన్న మరీ చిన్న పిల్లలకి అయితే ముందే పెట్టేస్తాము, దట్స్ ఓకే. కానీ మామూలుగా ఒక 3rd 4th క్లాస్ పిల్లల నుంచి దే కెన్ డెఫినెట్లీ ఈట్ విత్ అస్ అండి. మనం కూడా టైం అడ్జస్ట్ చేసుకోవాలి, మనకి ఎంత పని ఉన్నా సరే ఒక యూజువల్ ఒక 7:30 కో వాట్ ఎవర్ టైమ్ దట్ యూ విష్ టు హ్యావ్ డిన్నర్, అందరూ వాళ్ళ వాళ్ళ పనులు పక్కన పెట్టేసేసి దే షుడ్ స్పెండ్ దట్ అట్లీస్ట్ ఒక 1/2 అవర్ కలిసి తినండి. ఏదో ఒక డైనింగ్ టేబుల్ కాన్వర్సేషన్ ఉంటుంది, ఫోన్స్ అన్ని పక్కన ఉంటాయి, లేకపోతే ప్లేట్ పక్కన ఫోన్ ఉండకూడదు, ఇట్ షుడ్ బి ఇన్ ఎ డ్రావర్ అవే ఇన్ ద నెక్స్ట్ రూమ్, తప్పకుండా ఉంటుందండి. అండ్ అనదర్ థింగ్ యూ కెన్ డూ ఇస్ వీకెండ్ వాక్స్, వీకెండ్ ఫ్యామిలీ వాక్స్. అన్ని ఫోన్స్ అన్ని పక్కన పెట్టేసేసి సాటర్డే ఆర్ ఫ్రైడే నైట్ దే ఆర్ అలౌడ్ టు స్టే అప్ కదా, ఎందుకంటే సాటర్డే అండ్ సండే ఆర్ హాలిడేస్, సో ఎవ్రీబడి గో ఫర్ వాక్ అరౌండ్ ద బ్లాక్ అండ్ కమ్ బ్యాక్. లేకపోతే అక్కడికి బయటకు వెళ్ళి ఏదైనా మన ఫుడ్ ట్రక్స్ ఉంటాయి కదా, అక్కడ ఏమైనా ఐస్ క్రీమ్ అన్న తినేసి రండి, ఆర్ లేకపోతే ఎవ్రీబడి గో ఫర్ అ షార్ట్ డ్రైవ్. సో సమ్ ఫ్యామిలీ టైమ్ అనేది వీ షుడ్ రీఇంట్రొడ్యూస్ అండి. ఒకప్పుడు మనకు ఉండేదే ఫ్యామిలీ టైం, ఇంకేం ఉండేది కాదు. ఇప్పుడు ఇప్పుడు దేర్ ఇస్ నో సచ్ థింగ్ అస్ ఫ్యామిలీ టైమ్. అది తప్ప అన్ని ఉన్నాయి ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ. సో అది రీఇంట్రడ్యూస్ చెయ్యాలండి, ఎందుకంటే ఎనీ ఫార్మ్ ఆఫ్ పేరెంటింగ్ అండి, మనకి పిల్లలు ఎంత బిజీగా ఉన్నా సరే దే నీడ్ అ బ్రేక్. వీ నీడ్ టు క్రియేట్ హ్యాపీ మెమరీస్ ఇన్ అవర్ చిల్డ్రన్ అండి. లేకపోతే ఏం చేసావంటే ఫలానా స్కూల్లో నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి, 10th లో అన్ని వచ్చాయి, కాలేజ్లో ఇన్ని వచ్చాయి, ఇవేనండి మన మెమరీస్. నేను డాడీతో ఐ ప్లేడ్ సాకర్ ఆన్ సండే మార్నింగ్, లేకపోతే అందరం కలిసి అలా బయటికి వెళ్ళి పాప్కార్న్ తినేసి వచ్చాము, లేకపోతే ఏదైనా ఫుడ్ ట్రక్ లో లంచ్ తిన్నాము, సంథింగ్ లైక్ దాట్. వీ షుడ్ క్రియేట్ హ్యాపీ మెమరీస్ అండి. ఈ రోజుల్లో పిల్లలు దే హైలీ డిస్గ్రంటెడ్, అన్హ్యాపీ పిల్లలు అనమాట. సో టూ మచ్ స్టడీంగ్, టూ మచ్ ప్రెషర్, అన్నిటికీ ప్రెషరే కదా, వరల్డ్ ఇట్ సెల్ఫ్ ఇస్ బాగా ఉరుకులు పరుగుల జీవితం అయిపోయింది కదండి. ఇప్పుడు పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అంటే చిన్న చిన్న పిల్లలకి మనం, అంటే ఇక్కడ యుఎస్లో అయితే ఒక చార్ట్ వేస్తారు, ఇవాళ ఇది సాధించింది ఒక స్టార్ వేద్దాం. నేను మా వాడికి అలాగే చేస్తాను, ఒక్కొక్క స్టార్కి 25 సెంట్స్, ఎలాగో కొనిస్తాం, ఏదో వాల్మార్ట్కి తీసుకెళ్ళి ఏదో ఒక బొమ్మ అయినా కొనిచ్చే కదా, వాడు కొనకుండా రాడు, మనం ఎలాగో కొనిస్తాం, ఎందుకు ఫ్రీగా కొనియాలి అని చెప్పి నేను చెప్తాను వాడికి. ఒక స్టార్ వేస్తాను, ఇగో ఇది డిష్ వాషర్ అన్లోడ్ చేయి, ఒక స్టార్ వేస్తా, లేదా ఇదిగో లాండ్రీలో బట్టలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఒక స్టార్ వేస్తాను. ఇలా చేయడం వల్ల ఒక 25 సెంట్స్ ఇవ్వను డబ్బులు, స్టార్స్ కౌంట్ చేస్తా, ఎలాగో $5 అయ్యాకే కొనిస్తాను బొమ్మ. అప్పటిదాకా వాడికి వాల్మార్ట్కి తీసుకెళ్ళినా నేను కొన్ను, బికాస్ ఐ మేక్ ఇట్ ఎ రూల్ సేయింగ్ దట్ వద్దు, నువ్వు ఇంకా నీకు ఇంకా $3 వచ్చాయి, ఇంకా $2 కి నువ్వు వర్క్ చేయాలి. వాడు అంటాడు ఇప్పుడు ఇవాళే చేసేస్తే ఇచ్చేస్తావా మొత్తం. అంటే ఒక రీజన్ క్రియేట్ చేస్తున్నావు, అంటే ఇక్కడ స్కూల్స్ లో చెప్పినా అలా, అది ఎంత దాకా లైఫ్ లో పిల్లలకి కానీ మాకు కానీ ఒక కంట్రోల్, అన్ని కొనిచ్చేస్తున్నాం కాదనట్లేదు, అట్లీస్ట్ చూపించుకోవడానికైనా కొంటున్నారు కొంతమంది, అవసరం ఉన్నా లేకపోయినా. సో వన్ థింగ్ అండి, ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ మనీ అండి. ఇండియాలో ఎలా ఉంటుందంటే
నీ కోసం ఇంత ఖర్చు పెట్టాను అని ఇట్లా మనీ టాక్ పిల్లల ముందు చేస్తారనమాట. దట్ ఈస్ నాట్ అ గుడ్ హ్యాబిట్. అంటే ఇన్కల్కేటింగ్ గిల్ట్, నేను ఇంత ఖర్చు పెట్టినా సరే నీకు మార్క్స్ రాలేదు, ఇంత బెస్ట్ స్కూల్కిలో నేను ఫీజు కట్టినా మార్క్స్ రాలేదు అని. బట్ ఇన్ ఎనీ కంట్రీ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా అండి, ఇప్పుడు యుఎస్ లో కానివ్వండి, యూకే లో కానివ్వండి, యూరోప్ లో కానివ్వండి, ద వాల్యూ ఆఫ్ మనీ దట్ ఈస్ అండ్ ద వాల్యూ ఆఫ్ వర్క్ అనమాట. సో ఏ పని చేసినా సరే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది ఐ రియలీ అడ్మైర్ అబౌట్ యునో యుఎస్ అండ్ యునో ఎందుకంటే మన పిల్లలు ఇక్కడ ఇక్కడ యునో ఇన్ ఇన్ ఇండియన్ యునో వెన్ దే కమ్ బ్యాక్ టు ఇండియా ఫర్ వెకేషన్స్ ఆల్సో ఏం పని చేయకుండాను యునో అక్కడ మేడ్స్ ఉంటారు, డొమెస్టిక్ హెల్ప్ ఉంటారు, యునో వెయిటింగ్ ఆన్ ది హ్యాండ్ అండ్ ఫుట్. బట్ వాట్ వీ లెర్న్ వెన్ వీ యునో లీవ్ అవర్ కంట్రీ ఇస్ ఎ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అండ్ వాల్యూ ఆఫ్ మనీ. అది ఐ థింక్ ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ అండి. మీరు మీరు అండ్ ఆల్ ద అదర్ లిసనర్స్ హు ఆర్ డూయింగ్ దిస్ విత్ దేర్ చిల్డ్రన్, లెట్ ఇట్ బి అ ప్రాక్టీస్. మనం సారీగా ఫీల్ అవడం, వాళ్ళు ఏడిస్తే నాకు ఇది కావాలి అని ఏడిస్తే సారీగా ఫీల్ అవడం, అట్లా చేయకుండాను స్టిక్ టు యువర్ గన్స్ అండి అబౌట్ దిస్. ఎలాగైనా కొనిస్తాం, దానికి ఎందుకు ఒక వాళ్ళు ఉంటే వాళ్ళు ఎర్న్ చేసుకోవడం ఒకటి నేర్పిద్దాం అనేసి అంతే. ఇప్పుడు ప్రతిదీ ఈజీ కాదు, అన్ని అన్ని రెడీమేడ్గా ఇచ్చేస్తున్నాం తెలుసు, రెడీమేడ్గా ఇస్తున్నాం అని తెలుసు, కొన్ని కొన్నిసార్లు ఇవ్వాల్సి వస్తుంది కూడా. ఎందుకంటే సొసైటీలో ఉంటున్నాం కాబట్టి పేరెంట్స్ థింక్ లైక్ దాట్. అంటే నాకు ఇప్పుడు నేను పడిన కష్టాలు నా పిల్లలు పడకూడదు, నేను చూసినా నా పిల్లలు చూడకూడదు, ఎందుకు నేను ఇంత సంపాదించేది ఎవరి కోసం, వాళ్ళ కోసమే కదా ఇచ్చేద్దాం అని ఒక అవసరం ఉన్నా లేకపోయినా కొంటున్నాం, చేస్తూనే ఉన్నాం ఆ స్టేటస్ కోసం, సోషల్ స్టేటస్ కోసం. అది కొంచెం అందరం తగ్గించుకుంటే కొంచెం పిల్లలు కూడా అర్థం చేసుకుంటారేమో పేరెంట్స్ని కానీ, ఒక మన పరిస్థితి ఏంటి, మనం రేపొద్దున మన కాళ్ళ మీద మనం నుంచున్నప్పుడు వాల్యూ ఏంటి అనేది. అందుకే నేను స్కూల్లో నచ్చింది నాకు స్కూల్లో చెప్పినప్పుడు. మీరు వాల్యూ ఆఫ్ మనీ నేర్పిస్తున్నారు, వాల్యూ ఆఫ్ ఎర్నింగ్, వాల్యూ ఆఫ్ హార్డ్ వర్క్, వాల్యూ ఆఫ్ స్పెండింగ్ వైజ్లీ. ఇప్పుడు $5 చేతిలో ఉంటే మనకి అంత ప్రపంచం అంతా మన చేతిలో ఉంది అని అనుకోకుండాను దే విల్ స్పెండ్ ఇట్ వైజ్లీ ఆల్సో. నాకు ఇది నిజంగా అవసరమా అని ఆ విచక్షణ కూడా మీరు నేర్పిస్తున్నారు. వాడికి ఎలా అంటే ఒక 10 సార్లు కొనేసుకున్నాడు అనుకో, $5 ఇలా అయిపోతుంది, ఒక్క నిమిషంలో అయిపోతుంది. ఆ బొమ్మ ఆడు పెట్టడు పడేస్తాడు పక్కన, మళ్ళీ ఆ $5 కష్టపడడానికి వాడికి ఆల్మోస్ట్ 10 డేస్ పడుతుంది. రోజు ఏం చేయడు పని, వాడికి కావలసినప్పుడు తోచినప్పుడు చేస్తాడు. నేను చెప్పాను ఎప్పుడు సంపాదించుకుంటే అప్పుడే కొనిస్తా, అప్పటిదాకా లేదు నీకు. సో వాడికి తెలుసు అమ్మో $5 ఇస్ టూ ఎక్స్పెన్సివ్ మామీ అంటాడు. ఇప్పుడు ఒకప్పుడు ఇట్స్ ఓన్లీ $5 అనేవాడు, తేడా వాడే కనుక్కుంటున్నాడు. ఇప్పుడు హాలిడేస్ అంతా ఈ కోవిడ్ వల్ల కొన్ని కొన్ని లాభాలు జరిగాయండి ఇళ్లలో. ఒకవేళ పిల్లలుని ఇలా చూసుంటే గనక ఐ థింక్ డెఫినెట్ గా పేరెంట్స్ చూసిన వాళ్ళందరూ ఇదే ఫీల్ అవుతూ ఉండుంటారేమో. చెప్పండి, ఈ ఎక్స్టెండెడ్ హాలిడేస్ లో కూడా ఇప్పుడు చూడండి పిల్లలందరూ ఇంట్లో కూర్చున్నారు, ఇందులో కూడా చూడండి యూ కెన్ మేక్ దెమ్ టు అన్ ఎ ఫ్యూ ఎక్స్ట్రా చోర్స్ అరౌండ్ ద హౌస్ సో దట్ వాళ్ళకి దే కెన్ బై సంథింగ్ బిగర్. అండ్ అది ఒక ఆక్యుపేషనల్ థెరపీ లాంటిది, ఎందుకంటే వాళ్ళు కూడా దే గెటింగ్ సో ఫెడ్ అప్ ఆఫ్ బీయింగ్ ఇన్ ద హౌస్ అండ్ అవే ఫ్రమ్ దేర్ పియర్ గ్రూప్స్ కదా. సో ఏదైనా ఒక బోనస్ లాగా యునో దే మేకింగ్ మోర్ మనీ సో దేర్ ఏబుల్ టు బై అ బిగర్ టాయ్ ఆర్ యునో ఏదైనా కొంచెం బెటర్ ఐటమ్. ఇప్పుడు పిల్లలకి బ్యాడ్ టచ్, గుడ్ టచ్ అనేది ఎలా నేర్పిస్తామండి? అసలు మామూలుగా చిన్న పిల్లలకి కొంచెం ఎలా అర్థమయ్యేలా చెప్పచ్చు? సో వన్ థింగ్ ఏంటంటేనండి, మనకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది యాజ్ ఎర్లీ అస్ పాసిబుల్, ద మినిట్ ద చైల్డ్ స్టార్ట్స్ వాకింగ్ ఇండిపెండెంట్లీ అండ్ గోస్ అవుట్ ఇన్ ద నేబర్హుడ్ టు ప్లే, దట్స్ వెన్ యూ షుడ్ టీచ్ దెమ్ వాట్ ఇస్ గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్. సో బాయ్స్ కి బేసిక్లీ స్విమ్మింగ్ ట్రంక్స్ ఎక్కడైతే ఉంటాయో దట్ ఎంటైర్ ఏరియా ఇస్ నాట్ ఫర్ టచింగ్ అండ్ యు నో ఇట్ షుడ్ బి లైక్ స్విమ్మింగ్ ట్రంక్ అండ్ ఇప్పుడు మనం వెస్ట్ వేస్తాం కదా, బనియన్ వేస్తాం కదా, దట్ ఏరియా ఇస్ నాట్ ఫర్ టచింగ్ అండ్ ఫర్ అ గర్ల్ ది ఎంటైర్ స్విమ్మింగ్ ట్రంక్ ఏరియా. సో థైస్ కానివ్వండి, బటక్స్ కానివ్వండి, స్టమక్ కానివ్వండి, యునో చెస్ట్ ఏరియా అండ్ యూ షుడ్ ఆల్సో టెల్ దెమ్ దట్ నోబడీ షుడ్ కిస్ యూ ఆన్ ద మౌత్ ఆర్ యు నో లిక్ యూ ఆర్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్. అండ్ వన్ థింగ్ ఏంటంటేనండి, నార్మలీ పిల్లలు చెప్పరండి, అబ్యూస్ ఉన్నా సరే పిల్లలు చెప్పరు, భయంతో చెప్పరు. వాళ్ళకి తెలిసేసరికి కూడా వాళ్ళు పెద్ద అయిపోతారు, దే వోంట్ ఈవెన్ రియలైజ్ కొంతమంది పిల్లలు ఇలా జరిగిందా అనేసి. సో మనకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది మనం నేర్పిస్తే తెలుస్తుంది, లేదు అంటే దే థింక్ దిస్ ఇస్ లవ్. సో మనకి పిల్లలు వాలంటరీగా వెళ్ళినట్టు అనిపిస్తుంది ఒక్కొక్కప్పుడు, ఏంటి అంత అంత బుద్ధి లేదా అని అడుగుతారు, కానీ దే ఆర్ బిలో ది ఏజ్ ఆఫ్ కన్సెంట్, దే ఆర్ ఇన్నోసెంట్, దే డోంట్ నో. సో ఫర్ దెమ్ దిస్ ఇస్ లవ్.
దిస్ ఇస్ మై స్పెషల్ సీక్రెట్ టు యూ అని అసభ్యంగా ప్రవర్తించి పిల్లలతోటి వాళ్ళకి చాక్లెట్స్ అవన్నీ ఎవరు ఏదైతే పేరెంట్స్ కంట్రోల్ చేస్తారో వద్దు అని అవన్నీ ఈ వీళ్ళు గ్రూమ్ చేసి అబ్యూసర్స్ గ్రూమ్ చేసి ఇస్తారనమాట. సో వాళ్ళు ఆ ట్రాప్ లో పడిపోతారు. So we need to educate them from as early as possible. You know, amma chocolate even anta matrana amma is not your enemy. And emana atlanti devan unte ochi ventane cheppali ani. And as you know, 90% of abusers are known to the person and the person who is being abused. Known people ekko chestaru. So atlanti devan unte kudano manaki oka lanti embarrassment andi. Em cheyali ippudu endukante telisina vallu relatives kavachu, cousins kavachu, friends kavachu. ఎల్డర్లీ పీపుల్ ఎల్డర్స్ ఇన్ ద ఫ్యామిలీ కావచ్చు. సో అట్లాంటప్పుడు ఏం చెయ్యాలి అని మనకి ఒక యూనో ఇట్స్ అన్ ఎమోషనల్ క్వాండరీ అనమాట, ఏం చెయ్యాలి అని. సో ఏదైనా సరేనండి, ఆల్వేస్ రిమెంబర్ ఎంత ఎంబారస్మెంట్ మనం ఫేస్ చేసినా సరే మన పిల్లలకన్నా ముఖ్యమైనది ఏది కాదు. అండ్ దే షుడ్ ఫీల్ సెక్యూర్, ఎందుకంటే దిస్ డిఫైన్స్ దేర్ రిలేషన్షిప్స్, దిస్ డిఫైన్స్ దేర్ బిహేవియర్ అండ్ దేర్ పర్సనాలిటీ గ్రోత్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ దేర్ లైఫ్స్. ఇప్పుడు ఆ ట్రస్ట్ ఓపెన్ అప్ చేయాలి పేరెంట్స్ కి, పిల్లలకి మధ్యలో ఆ కాన్ఫిడెన్స్. ఇప్పుడు నేను ఏం చెప్పినా మా అమ్మ ఏమనుకోదు లేదా నా తప్పు లేదనుకుంటుంది అనే ఆ కాన్ఫిడెన్స్ ని పేరెంట్స్ ఎలాగా బిల్డ్ చేయాలి పిల్లల్లో, ఆ ట్రస్ట్ ని ఎలాగా మేము, హౌ షుడ్ వి, అంటే కోపాలు వస్తాయి, మేము కొన్ని కొన్ని సార్లు పడుతూ ఉంటాయి పిల్లలకి, అలా కాకుండా మనం ఏం చెప్పినా పర్వాలేదు అనే ఆ సేఫ్ జోన్, అంటే షేరింగ్ జోన్, సేఫ్ కూడా కాదు షేరింగ్ జోన్ పేరెంట్స్ ఎలాగా పిల్లలకి డెవలప్ చేయాలి? ఆల్వేస్ ఎన్కరేజ్ చిల్డ్రన్ టు టాక్ అండి, పిల్లల్ని మనం మాట్లాడు అని మనం ఎన్కరేజ్ చేయాలి. ఏ నీకేం తెలుసు ఊరుకో అని అట్లా డిస్కరేజ్ చేయకూడదు. అండ్ మనకి రిఫ్లెక్స్ ఏంటంటే ఫలానా పర్సన్ మమ్మల్ని అసభ్యంగా ముట్టుకున్నారో, డోంట్ బిహేవ్ ప్రాపర్లీ విత్ మీ అంటే నువ్వేం చేసావు అని అడుగుతారు. ఎందుకు వెళ్ళావు నువ్వు, నేను వెళ్ళొద్దని చెప్పాను కదా ఎందుకు వెళ్ళావు. సో మనకు తెలియకుండానే వి బ్లేమ్ ద విక్టిమ్ అనమాట. మనకి విక్టిమ్ బ్లేమింగ్ అనేది తెలియకుండానే జరిగిపోతుంది. ఎందుకు వెళ్ళావు వద్దని చెప్పాను కదా అని అంటారు. సో చైల్డ్ బిలీవ్స్ దట్ ఓకే వీళ్ళు రియాక్ట్ అవుతున్నారు, నేను చెప్పే సిచ్యువేషన్ లో ఇక్కడ రియాక్ట్ అవ్వాల్సిన సిచ్యువేషన్ లేదు, బట్ దే ఆర్ స్టిల్ రియాక్టింగ్ వెరీ బ్యాడ్లీ విత్ యాంగర్. సో మేబీ ఐఎమ్ డూయింగ్ సంథింగ్ రాంగ్, సో ఐ విల్ నాట్ టెల్ దెమ్ ద నెక్స్ట్ టైం. సో ఈ ట్రస్ట్ ఓపెన్ అప్ అవ్వాలంటే లెట్ ఇస్ నాట్ ఓవర్ రియాక్ట్. పిల్లలు ఏదైనా చెప్పారనుకోండి, లేకపోతే ఏదైనా తప్పు చేశారనుకోండి, లేకపోతే ఒక్కొక్కప్పుడు కొన్ని కొన్ని క్షమించాలని తప్పులు కూడా చేస్తారు. యూనో వి ఫీల్ లైక్ రియలీ యూనో వాట్ ద హెల్ ఇస్ దిస్ అని. కానీ దేర్ చిల్డ్రన్ అండి, దే డోంట్ నో దేర్ చిల్డ్రన్, దేర్ బిలో ది ఏజ్ ఆఫ్ కన్సెంట్, దేర్ చిల్డ్రన్. సో పిల్లలు అమ్మ నాన్నకి వి థింక్ దట్ యునో ఏంటి ట్రబుల్ చేస్తున్నారు పిల్లలు అని, ఇట్స్ నాట్ దేర్ ఇంటెన్షన్ అండి. దేర్ జస్ట్ వాళ్ళకి కాళ్ళు చేతులు కంట్రోల్ వస్తున్నాయి, మెలిమెలిగా వొకాబులరీ పెరుగుతుంది, మెలిమెలిగా వాళ్ళకి బ్రెయిన్ యూనో డిఫరెంట్ ఎక్స్పోజర్స్ ఇస్తుంది. సో దే జస్ట్ వాంట్ టు పుట్ ఇట్ టు ద టెస్ట్. అది మనకి ఇరిటేషన్, ఎందుకంటే అది అది టాంట్రమ్ లాగా అనిపిస్తుంది, లేకపోతే ఇట్లా అబ్యూస్ ని ఇన్వైట్ చేస్తుంది. ఇంపార్టెంట్ అంటే కొన్ని కొన్నిసార్లు పిల్లలు అల్లరి చేస్తూ ఉంటారు, మనం బయటికి తీసుకెళ్ళినప్పుడు కింద పడి దొల్లి దొల్లి ఏడుస్తూ ఉంటారు. వెంటనే వాట్ వీ ఫీల్ ఈజ్ అమ్మో ఏమిటిది ఇలా పరువు తీసేస్తోంది, కింద పడి దొల్లి దొల్లి ఏడుస్తోంది, వెంటనే దీన్ని లేపేసి అడిగింది ఏదో ఇచ్చేయాలి అనేసి. ఇది ఎంత దాకా కరెక్ట్? సో ఇట్స్ నాట్ కరెక్ట్ అండి. బేసిక్ గా ఏంటంటే అండి, పిల్లలు త్రో టాంట్రమ్స్ బికాజ్ దే డోంట్ నో, అది లిమిట్ తెలియదు వాళ్ళకి. ఇప్పుడు సిగ్మండ్ ఫ్రాయిడ్ ని మనం ఒక్క క్షణం మనం ఆయన థియరీస్ ని ఆలోచిస్తే, చిల్డ్రన్ ఆర్ ఇట్ డామినేటెడ్, ఇట్ అంటే వెంటనే నాకు కావాలి, ఐస్ క్రీమ్ కావాలంటే నాకు సహనం ఓపిక లేదు, ఇప్పుడు కావాలి. ఈవెన్ బేబీ ఇప్పుడు తల్లి పాలు కావాలంటే అమ్మ బ్రెస్ట్ ఇచ్చే వరకు కేకలేస్తూనే ఉంటుంది. ఓకే, సో దెన్ స్లోలీ వాట్ ఇస్ హ్యాపెన్స్, ఈగో ప్రాసెస్ అనేది డెవలప్ అవుతుంది. ఈగో ప్రాసెస్ లో డిలే ఆఫ్ గ్రాటిఫికేషన్. సో యు కెన్ ఆల్వేస్ అండర్స్టాండ్ దట్ ఐస్ క్రీమ్ ఇస్ యు వాంట్ టు ఈట్ ఎన్ ఐస్ క్రీమ్, బట్ ఇప్పుడు క్లాస్ లో ఉన్నావు ఐస్ క్రీమ్, కానీ ఇప్పుడే కోల్డ్ లోంచి బయటకు వచ్చావు వద్దులే అని అలా అనిపిస్తుంది. తర్వాత సూపర్ ఈగో డెవలప్ అవుతుంది, అంటే దట్ ఈస్ అ పోలీస్ మ్యాన్ ఆఫ్ అవర్ బ్రెయిన్. ఓకే, ఇట్ సేస్ ఏంటి నువ్వు తప్పు చేస్తున్నావు, అర్థం కావట్లేదా నీకు, నువ్వు అమ్మ చెప్పింది కదా వద్దు అని, ఎవరో ఇస్తుంటే తీసుకో అని అట్లా. ఇట్స్ లైక్ ద పోలీస్ మ్యాన్ ఆఫ్ యువర్ బ్రెయిన్, క్లాస్ ప్రిఫెక్ట్ లాగా. సో ఈ
స్టేజెస్ ఆఫ్ ద పర్సనాలిటీ దే డెవలప్. సో చిన్న పిల్లలు మారం చేస్తుంటే ఇట్ ఇస్ బికాస్ దే ఆర్ వెరీ ఈట్ డామినేటెడ్. సో అది వెంటనే కావాలి నాకు. దే డోంట్ అండర్స్టాండ్ వై ఆర్ వాట్ అది అమ్మ ఎంబారెస్ అవుతుంది, ఇవన్నీ ఆలోచన రాదు కదా చిన్న పిల్లలకి. దే కెన్ ఫీల్ యువర్ యాంగర్ బట్ అండ్ యు నో బట్ దే కాంట్ ఫీల్ మచ్ మోర్ దెన్ మీ ఎక్సాస్పిరేషన్, మీ మీ సటిల్ ఎమోషన్స్ వాళ్ళకి ఇంకా తెలియదు చెప్పే వరకు. మనం ఏమో కోపం వచ్చేసి వెంటనే కొనిచ్చేస్తాము. సో దెన్ ఇట్ బికమ్స్ లైక్ అ ప్యాటర్న్ ఆఫ్ బిహేవియర్. లేదు అంటే కొట్టేస్తాము, విచ్ ఇస్ యు నో విచ్ ఇస్ అబ్యూజివ్. సో వాళ్ళకి కొంచెం టైం అవుట్ ఇచ్చేసేసి అంటే జస్ట్ సిట్ దేర్ అండ్ కామ్ డౌన్ అండ్ సే ఓకే ఫైన్ లెట్ అస్ సిట్ హియర్ ఫర్ సమ్ టైమ్ యు నో అండ్ దెన్ ఆఫ్టర్ దే యు నో కొంచెం ఆ మెల్ట్ డౌన్ కంప్లీట్ అయిన తర్వాత కొంచెం అప్పటి వరకు బ్యాక్ ని అట్లా ప్యాట్ చేస్తూ చేస్తూ దెన్ స్లోలీ పిక్ దెమ్ అప్ అండ్ హోల్డ్ దెమ్ క్లోజ్ టు యు అండ్ టెల్ దెమ్ దట్ లుక్ ఇట్స్ ఇట్స్ ఓకే వి వోంట్ బై ఇట్ టుడే మేబీ సమ్ అదర్ టైమ్ అని గట్టిగా దగ్గరికి తీసుకొని సమ్ టైమ్స్ దే స్ట్రగుల్ ఆల్సో తోసేస్తుంటారు మెల్డౌన్ లో ఉన్నప్పుడు. సో ఆ మెల్డౌన్ కొంచెం తగ్గిన తర్వాత హగ్ చేసేసుకొని వాళ్ళకి అలా తీసుకెళ్ళి ఓకే మనం మాల్ నుంచి ఇంటికి కాకుండాను లెట్స్ గో ఫర్ డ్రైవ్, లేకపోతే సూపర్ మార్కెట్ నుంచి లెట్స్ గో ఫర్ డ్రైవ్, అలా డ్రైవ్ కి వెళ్ళి యునో డైవర్ట్ దేర్ మైండ్, స్టోరీస్ చెప్పి నవ్వించి దెన్ వెన్ దే ఆర్ మచ్ మచ్ కామ్ యు కెన్ సే ఇట్లాంటి బిహేవియర్ కరెక్ట్ కాదు కదమ్మా, లెట్స్ నాట్ హ్యావ్ దిస్ బిహేవియర్. దట్ ఇస్ ద వే మనం ముందు పేషెన్స్ డెవలప్ చేసుకుని వాళ్ళతో ఏది ఇంపార్టెంటో అనే దానికి వాల్యూ ఇస్తే ఇవన్నీ చాలా ఈజీ అనిపిస్తున్నాయి. చేస్తే ఎలా ఉంటాయో చెయ్యాలి అందరం. అంటే మనకి హెర్క్యులియన్ పేషెన్స్ కావాలండి. ఇట్స్ నాట్ ఇది నేను ఇంత ఈజీగా చెప్తున్నాను కానీ సీ వి ఆల్ హ్యాడ్ చిల్డ్రన్, నా మై డాటర్ ఇస్ 25 అనుకోండి, బట్ వి ఆల్ బీన్ త్రూ దిస్. ఇస్ ఎ టిపికల్ పేరెంటల్ కంప్లైంట్ కదా, పిల్లలు మారం చేస్తారు, పిల్లలు టెంపర్ టాంట్రమ్స్, దే ఆర్ కాల్డ్ ద టెరిబుల్ టూస్ ఆల్సో, 2 నుంచి 5 వరకు పిల్లలు. బట్ యునో ఆ టైంలో మనం పేషెన్స్ చూపించామనుకోండి, విల్ నాట్ బ్రేక్ ద స్పిరిట్ ఆఫ్ ద చైల్డ్. ఇప్పుడు వాళ్ళు మారం చేస్తారు, కేకలేస్తారు, ఎంబారెస్ చేస్తారు, అది అది క్షణమే, తర్వాత నోబడి రిమెంబర్స్, రోడ్ మీద అలా నిలబడి చూస్తారు, కానీ ఆఫ్టర్ దట్ దే డోంట్ కేర్. కానీ మన చైల్డ్ ని మనం పనిష్ చేసాం అనుకోండి, లేకపోతే ఓవర్ ఇండల్జ్ చేసాం అనుకోండి, పిల్లల స్పిరిట్ ని మనం స్పాయిల్ చేస్తున్నాము, అది ఇర్రిపేరబుల్ కదా. సో ఇట్స్ ఓకే టు బి ఎంబారెస్డ్ వన్స్ ఇన్ ఎ వైల్ యాస్ లాంగ్ యాస్ ద చైల్డ్ ఇస్ ఓకే. పేరెంట్స్ షుడ్ లెర్న్ దట్. ఇప్పుడు టీనేజర్స్కి వద్దామండి. పిల్లలు, పిల్లలందరి గురించి కొన్ని కొన్ని డౌట్స్ నాకు తెలిసినవి నాకు కొంతమంది మెసేజెస్ చేశారు. ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి, కాలర్స్ అందరికీ వాళ్ళ కాల్స్ అయితే తీసుకోవట్లేదు ఏమనుకోకండి. మనం ఇలాగే కొన్ని క్వశ్చన్స్ అడిగి కొన్ని తెలుసుకుందాం. సో సారీ అండి కాల్స్ తీసుకోవట్లేదు. సో ఏదో పిల్లల గురించి కొన్ని క్వశ్చన్స్ వచ్చినా నేను మిమ్మల్ని అడిగానండి. టీనేజర్స్ గురించి చాలా క్వశ్చన్స్ వచ్చాయి. ఇప్పుడు ఇగో ప్రాబ్లమ్స్, వాళ్ళు కొన్నిసార్లు వాళ్ళకి చాలా కోపాలు వచ్చేస్తున్నాయి ఒక పర్టికులర్ టైంలో, అండ్ వాళ్ళు చూసే సీరియల్స్ కానివ్వండి లేదా సినిమాలు, వైలెన్స్, క్రైమ్, సెక్షువల్ కాంటెంట్ వీటన్నిటితో ఉండేసరికి వాళ్ళ హార్మోన్స్ కానీ కెమికల్ రియాక్షన్స్ వాటి వల్ల ఏమన్నా వాళ్ళు అలా బిహేవ్ చేస్తారా, లేదా అదొక ఫేజా? హౌ షుడ్ ఎ పేరెంట్ అండర్స్టాండ్? ఇప్పుడు చిన్నపిల్లలు కూడా అలాగే బిహేవ్ చేస్తారండి. సెక్షువల్ ఎక్స్ప్లోరేషన్ అంటారు దాన్ని. You know, they suddenly realize that a girl's anatomy and a boy's anatomy is different. And ఎప్పుడైనా by mistake ఏదైనా డౌన్లోడ్ చేసేటప్పుడు మనకి ఏం డౌన్లోడ్ చేయాలి, చిన్న పాట డౌన్లోడ్ చేయాలనుకున్నా సరే, నర్సరీ రామ్ డౌన్లోడ్ చేయాలనుకున్నా సరే, పైన ఒక అసభ్యమైన సైట్, కింద ఒక అసభ్యమైన సైట్ ఉంటుంది. పిల్లలు తెలియకుండా నొక్కారనుకోండి, దే సీస్. సో ఒక్కొక్కప్పుడు దే లెర్న్ బై ఇమిటేషన్ కదా, సో దే ఆల్సో ట్రై టు ఇమిటేట్ దట్ వాట్ దే హవ్ సీన్. ఇప్పుడు మీరు అన్నట్టు హార్మోనల్ సర్జెస్ ఆర్ ద మెయిన్ థింగ్ అండి. అండ్ అన్ని టైంలో వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్, వాళ్ళ పియర్ గ్రూప్ యాక్టివిటీస్ ఇవన్నీ డెవలప్ అవుతున్నాయి. ఒక్కొక్కప్పుడు జస్ట్ ఫర్ పియర్ గ్రూప్ వ్యాలిడేషన్ కూడా దే డూ రిస్కీ థింగ్స్. నువ్వు ఇలా చేయకపోతే యూ వోంట్ బి ఇన్ అవర్ గ్రూప్ అంటే దేర్ ఆర్ పీపుల్ హూ హావ్ డన్ అబ్సల్యూట్లీ రిస్కీ థింగ్స్. సో మనము ఆ టైంలో కూడా నువ్వు బీ యాజ్ పేరెంట్స్ ఆల్సో బికమ్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రిక్ట్. పిల్లలు బయటికి వెళ్ళకూడదు, పియర్ గ్రూప్ తో మాట్లాడకూడదు, పార్టీస్కి వెళ్ళకూడదు, అలా హ్యాంగ్ అవుట్ చేయకూడదు అని వి ఆల్సో స్టార్ట్ పుట్టింగ్ రూల్స్ అన్నమాట. అండ్ వెన్ దాట్ హ్యాపన్స్ వాళ్ళు న్యాచురల్ అగ్రెషన్, న్యాచురల్ రిబెలియస్నెస్ బయటకు వచ్చేస్తుంది. దిస్ టైమ్ ఐ ఆల్వేస్ టెల్ పేరెంట్స్ దట్ యు నో పేరెంట్ గా కాకుండా నౌ దే నీడ్ ఫ్రెండ్స్. ఆ పియర్ గ్రూప్ లో మోస్ట్ అమికబుల్ ఫ్రెండ్ ఒక పేరెంట్ అవుతేనండి, యూ కెన్ బి ద గో టు పేరెంట్.
మీ పాప బాబు కాకుండా ఈవెన్ ద నేబర్హుడ్ కిడ్స్ అండ్ ఆల్ ద పియర్ గ్రూప్ చిల్డ్రన్ విల్ కమ్ అండ్ టాక్ టు యూ, ఎందుకంటే దిస్ ఆంటీ దిస్ అంకుల్ ఇస్ వెరీ కూల్, వాళ్ళు ఏదైనా సరే రియాక్ట్ అవ్వకుండా చెప్తున్నారు అని. సో చిల్డ్రన్ బికమ్ టీనేజర్స్ అండి, దే ఓవర్ రియాక్ట్ అండ్ వాళ్ళతో పాటు మనం కూడా ఓవర్ రియాక్ట్ చేస్తామండి. వి మిస్అండర్స్టాండ్ ఫస్ట్ అండ్ అండర్స్టాండ్ లేటర్. ఎట్లా ఉంటే గేమ్ అని అరుస్తాం ముందు, లేకపోతే పనిష్మెంట్ సెల్ ఫోన్ తీసేసుకోవడము, గ్రౌండ్ చేయడము, యూఆర్ గ్రౌండెడ్ ఫర్ వీక్ అండము, ఈ అలవెన్స్ ఇవ్వను అని చెప్పడము, వి గివ్ ఆల్మోస్ట్ కార్పొరల్ పనిష్మెంట్ అనమాట. సో ఆ టైంలో మనకి వి డోంట్ రియలైజ్ దట్ చిల్డ్రన్ ఆర్ ఆల్సో అగ్రెసివ్ అండ్ అండ్ దేర్ ఎక్స్పోజర్ ఇస్ మచ్ మోర్ దెన్ అస్. చిన్నప్పటి నుంచి మొబైల్ ఫోన్స్ పట్టుకునే తిరిగారు మనకి, యునో ఇన్ ఆర్ 20s అండ్ 30s వి పిక్డ్ అప్ ఆల్ దీస్ హ్యాబిట్స్ అండ్ మీ యునో ఇన్ మై 40s. సో వి డోంట్ రియలైజ్ దట్ దే ఆర్ స్మార్టర్ దెన్ అస్. సో మనం ఏం చేసినా సరే దే కెన్ సర్కంవెంట్ ఇట్. So instead of that, an honest policy where they are able to declare what they do and they own up to the responsibility of, you know, anything wrong. They understand what is right and wrong. And the parent is a cool parent who's not overreacting. And more than anything else, trust anedi. I trust you. Any parents, if they are able to send that message across, the children will try their best not to break the trust. And they'll be guilty when they break it. You can help them choose their friends. మనము డెస్పాటిక్ గా వీళ్ళతో మాట్లాడడానికి వీలు లేదు అని అట్లా కాకుండాను, యూ కెన్ హెల్ప్ దెమ్ చూస్ దీస్ పీపుల్ ఆర్ యునో డూయింగ్ డ్రగ్స్ ఆర్ దీస్ పీపుల్ ఆర్ బులీస్ మేబీ యూ షుడ్ గోయింగ్ యునో దేర్ అండ్ ఆల్సో వీ నీడ్ టు అట్ దిస్ ఏజ్ వాచ్ ద చిల్డ్రన్. వీ హావ్ టు కీప్ వాచింగ్ దెమ్, ఎందుకంటే ఏదైనా డిప్రెషన్ వస్తుందా, ఏమైనా ఐసోలేషన్ లో ఉన్నారా, పిల్లలు బులీ చేస్తున్నారా, టీజ్ చేస్తున్నారా, ఇవన్నీ మనం నోటీస్ చేయలేదు. ఎందుకంటే పిల్లలు చెప్పరు ఎక్కడ భయం, అంటే బయటికి వెళ్ళనివ్వరేమో, లేకపోతే ఏదన్నా ఇంకేమైనా స్ట్రిక్చర్స్ వేస్తామేమోనని పిల్లల్ని దే డోంట్ టెల్ పేరెంట్స్. సో వీ హ్యావ్ టు అబ్జర్వ్ అనమాట. అండ్ దిస్ ఇస్ ద ఏజ్ వేర్ చిల్డ్రన్ గెట్ డిప్రెస్డ్. ఇన్ ఫ్యాక్ట్ ది బిట్వీన్ ది ఏజెస్ ఆఫ్ 15 and 19 ఐ థింక్ ఇట్స్ ది డిప్రెషన్ రేట్స్ ఆర్ వెరీ హై అండి. సో సెల్ఫ్ హార్మ్ ఏజ్ లో సెల్ఫ్ హార్మ్ స్టార్ట్ అయిపోతుంది. సో అందుకే ఈ టైంలో ఉండండి, వీ హ్యావ్ టు ఇట్స్ అ వెరీ వెరీ వల్నరబుల్ స్టేజ్, చాలా కీలకమైన దశ. సో ఆ టైంలో మనం కూడా వీ ఆల్సో బికమ్ వల్నరబుల్ యాజ్ పేరెంట్స్, పిల్లలు ఏం చేస్తారా అని. సో వీ నీడ్ టు బి కేర్ఫుల్ అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, కామ్ డౌన్ అండ్ బికమ్ అ కూల్ పేరెంట్, బికమ్ దర్ బెస్ట్ ఫ్రెండ్. వీటి వల్ల పిల్లల మైండ్స్ లో సూసైడల్ థాట్స్ అలాంటివి ఎక్కువ అవుతూ ఉంటాయా ఈ ఏజ్ లో? మీరు వినే ఉంటారు కదండి బ్లూవెల్ గేమ్. సో సూసైడ్ థాట్స్ ఏ కాకుండా కొన్ని సైకోపాథిక్ అండ్ సోషియోపాథిక్ థాట్స్ కూడా వస్తాయండి. ఇప్పుడు దేర్ ఆర్ సర్టన్ చిల్డ్రన్ హూ ఎంజాయ్ క్రియేటింగ్ పెయిన్, యానిమల్ క్రూయల్టీ, అండ్ ఇప్పుడు అది ఆ బ్లూవెల్ గేమ్ సృష్టించింది కూడాను టీనేజర్ ఇన్ రష్యా. తను బిలీఫ్ సిస్టమ్ ఏంటి అంటే దట్ వీక్ పీపుల్ షుడ్ నాట్ సర్వైవ్, అందుకే హీ వాజ్ ఇప్పుడు నెట్ మీద పెడతారు కదా ఐఎమ్ ఫీలింగ్ సాడ్, ఐఎమ్ అప్సెట్ అని అట్లాంటి వాళ్ళని. ఇట్ వాస్ నాట్ అన్ యాప్ టు బి డౌన్లోడెడ్, ఇట్ వాస్ హ్యాండ్ పిక్డ్ చెరీ పిక్డ్ అనమాట. సో అట్లాంటివి మనము సీ ఎవ్రీ సైడ్ ఆఫ్ ద కాయిన్ యూనో వెన్ ఇట్ కమ్స్ టు గ్రోయింగ్ చిల్డ్రన్ బికాస్ ఆఫ్ ది ఎక్స్పోజర్ అండి. సో పీపుల్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ డ్రగ్స్, పీపుల్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ యునో రిలేషన్షిప్స్, కొంచెం అబద్ధాలు చెప్పడము, దాపరికాలు, ఇవన్నీ వస్తాయండి. ఇట్స్ నాట్ బికాస్ యునో పేరెంట్స్ ఏంటి అంటే హ్యావ్ ఐ బీన్ అ బ్యాడ్ పేరెంట్, నో నాట్ యు నాట్ బీన్ అ బ్యాడ్ పేరెంట్. చిల్డ్రన్ ఆర్ ఆల్సో యునో నౌ ఎక్స్పోజ్ టు ది ఎన్వైరన్మెంట్ కదా. సో వీ ఆల్సో కంట్రోల్ యునో అవర్ సెల్స్ బికాస్ వీఆర్ నాట్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ది ఎన్వైరన్మెంట్. ప్రతి క్షణం మనం పిల్లలతో ఉండలేం కదా. సో ఇక్కడ మన వాల్యూ సిస్టమ్స్ వస్తాయి అన్నమాట. యూ టీచ్ దెమ్ వాల్యూ సిస్టమ్స్, యూ టీచ్ దెమ్ యూనో వాట్ ఈస్ రైట్ అండ్ రాంగ్, గివ్ దెమ్ ప్లేస్ ఫర్ దేర్ ఒపీనియన్స్ అండ్ యూనో లెట్ దెమ్ యాక్సెప్ట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దర్ మిస్టేక్స్, లెట్ దెమ్ యాక్సెప్ట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎనీ డిసిషన్స్ దట్ దే టేక్. అప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది, నా పిల్లలు ఇట్లా చేయరు అని మనకి వస్తుంది, వాళ్ళు కూడా అసలు ఐ డోంట్ నీడ్ ఆల్ దిస్ అండ్ వాళ్ళకి ఒకలాంటి ట్రస్ట్ వర్ది బిహేవియర్ వస్తుంది. వాళ్ళు వినడానికి రెడీగా ఉండకపోతే, అంటే నాకు అన్నీ తెలుసు నువ్వేంటి చెప్పేది, నాకు ఇవన్నీ యూనో ఐ నో బెటర్ దాన్ యూ, నువ్వు చెప్పేది నాకు ఎప్పుడో తెలుసులే, నువ్వు చాలులే చెప్పావు అని ఇలా కొంచెం అగ్రెసివ్గా ఉంటారు కదా ఒక పర్టికులర్ టైంలో, అప్పుడు ఎలా చెప్పాలి పేరెంట్స్? వన్ థింగ్ ఏంటంటేనండి, ఎస్ ఆ స్టేజ్ లో పిల్లలు ఐ థింక్ ఆల్ ద కిడ్స్ గో త్రూ దట్ అండి, టీనేజ్ పిల్లలు నువ్వేంటి నాకు చెప్పడం ఏంటి అని. కూల్ పేరెంటింగ్ ఉన్నప్పుడు వి స్టాప్ లెక్చరింగ్ దెమ్,
ఇది రైట్ ఇది రాంగ్ అని మనం ఆ నేర్పించేది ఏదో ఆ బౌండరీస్ అనేది చిన్నప్పటి నుంచి నేర్పించాలి. వెన్ దే బికమ్ టీనేజర్స్ యూ షుడ్ అలౌ దెమ్ టు టేక్ ద డిసిషన్స్. వాట్ డు యూ థింక్? అన్నట్టు నువ్వు చేసింది కరెక్ట్ అది, వాట్ డు యూ థింక్? దీనికి కాన్సిక్వెన్సెస్ ఏంటో నువ్వు చెప్పు నాకు, నేనేం చెప్పను, యూ టెల్ మీ ద కాన్సిక్వెన్సెస్. అండ్ ఊరికూరికే లాంగ్ లెక్చర్స్ ఆన్ వాట్ ఇస్ గుడ్, వాట్ ఇస్ బ్యాడ్, యు నో హౌ ఫ్యూచర్ షుడ్ బి, ఇవన్నీ మనకు అవసరం లేదు. బికాజ్ దే నాట్ ఇంట్రెస్టెడ్. ఒక సెంటెన్స్ తర్వాత సెకండ్ సెంటెన్స్ దే డోంట్ లిసన్ అండి, దే స్విచ్ ఆఫ్. సో అలాంటప్పుడు లెట్ దెమ్ డూ ద టాకింగ్. So mano, we should not argue and put words in their mouths. Mano vaalu chethe ekkuva cheppiste maybe vaalaki manaki oka avagahan ostundemo. And ide age lo koncham drug abuse koncham ante aa side kuda teens velladaniki ishtapaddam kaadu. అంటే కొంతమంది ఎవరికి వారే వెళ్తారు, ఇంకొంతమంది వెళ్ళాల్సి అంటే అలా కొన్నిసార్లు పరిస్థితులు, ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు ఐస్ క్రీమ్స్ కానీ చాక్లెట్స్ కానీ అలా పెట్టి అంటే దానికోసం మళ్ళీ అటువైపు వెళ్ళడానికి ఒక రీజన్ వెతుక్కోవడానికి చేసేలాగా చేసేది కూడా టీనేజెస్లోనే జరుగుతుందా ఎక్కువ? అవునండి. అండ్ ఇన్ఫాక్ట్ ఇప్పుడు టీనేజర్స్ దే ఆర్ ఆల్సో కాల్డ్ హ్యాండ్లర్స్ అండి, ఎందుకంటే దే ఈవెన్ సెల్ డ్రగ్. వాళ్ళకి ఎక్స్ట్రా అలవెన్స్ కావాలి అంటే ఇప్పుడు వరల్డ్ ఎలాగైపోయింది అంటేనండి, మనకి కొంచెం సోషియోపాథిక్ ట్రేడ్స్, కొంచెం యాంటీ సోషల్ ట్రేడ్స్ ఉంటేనే గొప్ప హీరో అని భావించే ప్రపంచం అనేది. వి డోంట్ లైక్ ఇంట్రోవర్ట్స్, వీ డోంట్ లైక్ పీపుల్ హు ఆర్ క్వైట్ అండ్ రెటిసెంట్, వీ జస్ట్ వాంట్ దెమ్ టు బి గో గెటర్స్. సో ఆ ప్రెషర్ లో వాళ్ళు దే స్టార్ట్ టేకింగ్ డ్రగ్స్. ఒక్కొక్కప్పుడు స్టడీస్ ప్రెషర్ కావచ్చు, పియర్ ప్రెషర్ కావచ్చు, సమ్టైమ్స్ జస్ట్ దట్ నీడ్ టు ఇంప్రెస్ సంబడీ, సమ్టైమ్స్ యు నో యూ వాంట్ బి ద మ్యాన్ ఇన్ ద గ్యాంగ్, ఆ లీడర్షిప్ సుప్రీమసీ కోసం కూడా డ్రగ్స్ చేయడము. అండ్ సి ఇన్ నౌ ఈవెన్ ఇన్ ఇండియా అండి, నౌ పీపుల్ డోంట్ కన్సిడర్, ఇప్పుడు మనకు మరువానా గాంజా ఆర్ యునో ఆర్ వీడ్ అంటారు చూడండి, దే డోంట్ కన్సిడర్ ఇట్ డ్రగ్ ఎట్ ఆల్. సిగరెట్ కన్నా అదే బాగుంటుంది, ఇట్లాంటి ఆర్గ్యుమెంట్స్ వస్తాయి అన్నమాట. సిగరెట్ తో క్యాన్సర్ వస్తుంది, దీంతో కామ్నెస్ మాత్రమే వస్తుంది అని. సో దట్స్ ద రీజన్ వై ది వరల్డ్ ఇస్ లీగలైజింగ్ సర్టెన్ డ్రగ్స్. ఈ స్ట్రీట్ డ్రగ్స్ అనేది లీగలైజ్ చేస్తున్నారు, బట్ ఇట్ హాస్ ప్రొఫౌండ్ ఎఫెక్ట్స్ ఆన్ ద మైండ్. అది వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఆ గుణపాఠం అనేది మనం నేర్పించాలి. డోంట్ డూ దిస్, ఎవరైనా ఇట్లా ఇస్తే తీసుకోవద్దు, ఎవరైనా ఊరికూరికే వచ్చి చాక్లెట్లు ఇవ్వడము, ఎవరు స్ట్రేంజర్స్ దగ్గర నుంచి తీసుకోవద్దు, ఏదైనా చాక్లెట్ తిన్న తర్వాత కొంచెం ఏదైనా మత్తెక్కినట్టు ఏదైనా అనిపిస్తే you know you immediately go to a place where people are there. Itlanti vanni manam precautions chudandi manam nerpinchal pillalki right from you know their childhood, and particularly you know don't go on you know unnecessary ga cheppakunda blind dates meedhi vellakandi. Evarana strangers you know unopened bottle of coke or anything is teeskokandi. Ivanni precautions vallu vinda vinakapoyina idi matram nooru posela cheppal vallaki, that you know you're jeopardizing yourself ani చెప్పా చేయకుండా గేట్ దాటేసి. దెర్ ఆర్ పీపుల్ ఐ నో ఇన్ మై ఫ్రెండ్స్ నైబర్హుడ్ లో, ఇట్ వాస్ ఇట్స్ లార్జ్లీ ఇండియన్ నైబర్హుడ్, సో పిల్లలు ఇన్ఫాక్ట్ ది గెట్ అవుట్ ది జంప్ అవుట్ ఆఫ్ ద విండోస్ అండ్ కార్ ని కూడా జస్ట్ ఇట్లా గియర్ లో పెట్టి న్యూట్రల్ లో పెట్టేసి ది పుష్ టు ది ఎండ్ ఆఫ్ ద బ్లాక్ అండ్ దెన్ ది గెట్ ఇన్ దర్ కార్స్ అండ్ రన్ అవే. అండ్ పేరెంట్స్ లేచేటప్పటికి 4 o'clock 3 o'clock దేర్ బ్యాక్ హోమ్. సో ఇట్లాంటివన్నీ చూడండి, ఇట్స్ వాట్ దే కన్సిడర్ ఫన్ is actually extremely risky and dangerous behavior. So idantha manamu cheppali, and you should have that precautionary note. Okka kapudu just get up and look around, see if the children are there, pillalu padukuntunnara leda. So manam kuda koncham vallaki aa stage lo mana culture ki koncham viruddhanga unna sare, lekapothe mana ideology ki koncham viruddhanga unna sare, koncham freedom ivvalandi, a little bit of freedom, so that you know manam ekdam you know manam tight chesesthe vallaki ఊపిరాడే యూనో ఇది లేకుండాను దే విల్ యాక్చువల్లీ యూనో ట్రెడ్ ద రాంగ్ పాత్. సో వాళ్ళు రాంగ్ పాత్ ట్రెడ్ చేయకుండా దే షుడ్ బీ ఆన్ ద రైట్ పాత్. ఐ థింక్ వీ షుడ్ బీ స్లైట్లీ మోర్ లీనియంట్ విత్ దెమ్, కొంచెం వదులు మన గ్రిప్ అనేది కొంచెం వదులు చేసుకోవాలి. సో ఐ వాజ్ జస్ట్ వాంటెడ్ టు కంటిన్యూ ఆన్ ద టాపిక్ దట్ యూనో కూల్ పేరెంటింగ్ అనేది సంథింగ్ విచ్ వీ యాజ్ ఇండియన్ పేరెంట్స్ నీడ్ టు లెర్న్ అండి. వీ నీడ్ టు లెర్న్, వీ హ్యావ్ టు అన్లర్న్ అవర్ ఓన్ పేరెంటింగ్, unlearn what our parents have taught us to some extent, and learn this brave new world lo brave new children ni parenting anedi we really need to learn. So yeah, nen chala miss ayipoyanu but nen recording lo vintanandi, thank you. Yeah, drug abuse gurinchi nen indak mimmalni adigano, adu meer cheppesinattu unnaru.
చెప్పేశాను. ఇప్పుడు ఈ స్కూల్స్ లో ఇప్పుడు ఫ్రెండ్షిప్స్ అవనివ్వండి, లవ్ అవనివ్వండి, అంటే ఇంతకు ముందు కాలేజెస్ లో ఉన్నప్పుడే ఆ ఫీలింగ్స్ అవి తెలిసేవి, అంటే మేబీ ఇండియాలో అలాగా, బట్ ఇక్కడ కొంచెం చిన్నపిల్లల నుంచి వాళ్ళకి వాళ్ళు చూసేవి అవనివ్వండి, వాళ్ళకి అవన్నీ చాలా ఈజీగా తెలుస్తున్నాయి అబ్జర్వ్ చేయడము అవన్నీను. సో వాటిని పేరెంట్స్ తెలుసుకోవడం ఎలాగా, వాటి గురించి పిల్లలతో మాట్లాడగలిగేది ఎలాగ మాట్లాడితే బాగుంటుంది? ఇప్పుడు స్కూల్స్ లోనండి, ఇప్పుడు ఇండియాలో అయితే ఇంకా చాలా పెద్ద బ్యాన్ ఉంది దాని మీద, బట్ స్కూల్స్ లో దే టీచ్ సెక్స్ ఎడ్యుకేషన్ అండి. పిల్లలు దే నాచురలీ క్యూరియస్, దే వాంట్ టు నో. అండ్ అనదర్ థింగ్ ఇస్ మీరు నోటీస్ చేసే ఈవెన్ ఇన్ కార్టూన్స్ అనే దే నో లాట్ ఆఫ్ కిస్సింగ్ అండ్ లాట్ ఆఫ్ ఎఫెక్షన్ డిస్ప్లేస్ ఆఫ్ ఎఫెక్షన్. ఇప్పుడు ఒక స్నో వైట్ కానీ సిండ్రెల్లా కానీ ఆల్ ఆఫ్ దెమ్ ఎండ్ విత్ యు నో ద ప్రిన్స్ అండ్ ది పర్సన్ యు నో హావింగ్ ఎ కిస్. సో culture and it is in their culture to be, you know, having that, you know, public displays of affection, to show their love in different ways. And we are a conservative country and we don't do that. So ikkada chaala pedda dichotomy anamata between what we have grown up with as our culture and what we view around us, right? So idi pillaliki it's very very difficult, and endukante they say like vaallu chesthe manaki em theriyadu, they learn by imitation kada, and their peer group is of a different culture. So particularly teenage girls are dating and ivanni chudandi, sexual exploration, learning about boys and pornography chudtamo, kondaram addict kuda avtaru daniki, that's also like a drug. So ivanni chudandi, these are all the evils of society. Adi in any part of the world you will find these evils, they are not going to go anywhere. So alantappudu I think what we need to do is, the only thing we can do right now is to teach them value systems, teach them about, you know, safe sex, healthy relationships, to advise them against risky behavior. ఇవన్నీ మనం చేయాలి. అండ్ ఇక్కడ ఐ జస్ట్ వాంట్ టు యాడ్ అండి, కొందరు పిల్లలు చిన్నప్పటి నుంచి హైపర్ యాక్టివ్ గా ఉంటారు, దే హ్యావ్ అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్, ఏకాగ్రత తక్కువ ఉంటుంది, హైపర్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది. సో అలాంటి పిల్లలకి ఐ థింక్ యు నో ఫ్రమ్ ద బిగినింగ్ పేరెంట్స్ షుడ్ నోటీస్ దట్ యు నో మన పిల్లలు హైపర్ గా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆ హైపర్నెస్ ఇంక్రీజ్ అయిపోయి ది సచ్ పీపుల్ ఆర్ ప్రోన్ టు యునో ఎక్స్పెరిమెంట్ విత్ డ్రగ్స్, ప్రోన్ టు ఎక్స్పెరిమెంట్ విత్ రిలేషన్షిప్స్, హ్యావ్ అగ్రెసివ్ అవుట్బర్స్, సెల్ఫ్ హార్మ్, ఇట్లాంటివన్నీ ఇంపల్సివ్ బిహేవియర్, ఇవన్నీ ఉంటాయన్నమాట. సో దాట్ ఈస్ సంథింగ్ దట్ వీ కెన్ నిప్ ఇన్ ద బడ్, నాట్ ఓన్లీ విత్ మెడికేషన్, ఐ మీన్ ఐఎమ్ నాట్ సజెస్టింగ్ మెడికేషన్, కానీ దానికి కొన్ని చిట్కాలు ఉంటాయన్నమాట. టీచింగ్ దెమ్ టు యునో కామ్ డౌన్, టీచింగ్ దెమ్ టు బి మోర్ పేషెంట్, స్లో డౌన్, ఇవన్నీ మనము పాటించాలి. సో వెన్ దే బికమ్ టీనేజర్స్ వి డోంట్ హావ్ ట్రబుల్ యు నో విత్ దెం, వి డోంట్ ఫేస్ దట్ ట్రబుల్. మరి అది గుర్తించడం ఎలాగా పేరెంట్స్, అంటే దే ఆర్ నాట్ మేము చిన్నప్పుడు ఇలాగే ఉండేవాళ్ళం, మా వాడు ఇంకా మా తమ్ముడు ఇంకా చేసేవాడు, లేదా నేను ఇంకా అల్లరిదాన్ని అని చెప్పేవాళ్ళు, ఇదంతా మా ఇంట్లో కామన్ అని ఒక ఒక మాటతో కొట్టిపడేస్తాం. అంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మన కన్వీనియన్స్ కోసం ఏది కావాలంటే అది అన్నమాట. ఇది ఇది ఇప్పుడు ఇది అవుతోంది అంటే మనకి ఎలా కావాలంటే అలా తిప్పేసుకుని పిల్లల్ని కొంచెం చూడాల్సిన టైంలో చూడలేకపోతున్నాం కదా పేరెంట్స్, తర్వాత పెద్ద అయ్యాక ఇంకా చేదు ఆడిపోతుంది, దాన్ని ఎలా గుర్తించాలి? So what we do as you know parents is that మనం ఆదేశిస్తూ ఉంటాం అన్నమాట, ఇలా చేయి అలా చేయని, అలా కాకుండాను లెట్ ఇట్ బి ఎ నెగోసియేషన్, లెట్ ఇట్ బి ఎ డైలాగ్, అక్కడ సగం పిల్లలు వింటారు. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ వి ట్రై టు జనరలైజ్ అండి, నాకు చిన్నప్పుడు కోపం ఉంది సో పిల్లలు మా పిల్లలు కూడా కోపం ఎక్కువ, నో ఇట్స్ నాట్ రైట్, చిన్నప్పుడు మీ కోపం కూడా ప్రాబబ్లీ నాట్ నార్మల్ రైట్, ఇట్స్ నాట్ నార్మల్ రైట్, పిల్లలు హింసాత్మకంగా అల్లరి పెడుతుంటే డిస్ట్రక్టివ్ గా ఉంటే ఇట్స్ నాట్ నార్మల్. అలాగని డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు ఇప్పించడము లేకపోతే ఏదైనా సైకియాట్రిక్ మెడిసిన్ ఇప్పించడం, దట్స్ నాట్ మై అడ్వైస్. రికగ్నైజ్ దట్ ఇట్ ఇస్ నాట్ రైట్, రికగ్నైజ్ దట్ ఈవెన్ వెన్ యూ డిడ్ ఇట్ ఇట్ వాస్ నాట్ రైట్. ఆ రోజులో దెబ్బలు బాగా పడేవి, బాగా అల్లరి పిల్లలకి దెబ్బలు పడేవి, ఇజంట్ ఇట్? జస్ట్ లుక్ బ్యాక్, ఐ మీన్ అక్క తాతగారు కొట్టారు, అంకుల్స్ బాగా తిట్టేవారు, సో మై బిహేవియర్ వాస్ నాట్ నార్మల్ అని కొంచెం ఒక రియలైజేషన్ వచ్చినప్పుడు దెన్ యువర్ స్పాటెడ్ ఇన్ యువర్ చైల్డ్ అండ్ టేక్ హెల్ప్. చాలా మటుకు కిండర్ గార్టెన్ ఆల్ దీస్ ప్లేసెస్ దట్స్ మోర్ దెన్ ఎనఫ్ అండి, వాళ్ళు రికగ్నైజ్ చేసి చెప్తారు, వాళ్ళు చెప్పినప్పుడు డిఫెన్సివ్ గా కాకుండా వింటే చాలు. ఓకే, యా
ఇప్పుడు కొంతమంది పిల్లలకి అటెన్షన్ అంత ఎక్కువగా ఉండదు, అంటే కుదురు ఉండదు, కూర్చుని చోట కూర్చుని ఒక పని చేయకపోవడం, అలాంటి వాళ్ళకి ఏదైనా ఆటలు సజెస్ట్ చేస్తారా? ఏదైనా కొన్ని ఆటలు ఆడినా అంటే కరిగే పనులు మేము ఏమైనా చేయగలిగితే పిల్లలు అలా కూర్చోవడం కుదురు అవన్నీ అలవాటు చేయగలమా? సో వన్ థింగ్ ఏంటంటే అండి, పౌష్టికమైన ఆహారం ఇవ్వాలి. చాలా మటుకు న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, ఎందుకంటే అక్కడ చాలా మటుకు ది పీపుల్ ఈట్ ప్రాసెస్డ్ ఫుడ్ కదా. ఇప్పుడు ఏ కంట్రీలోనన్నా ఫస్ట్ మనం వి ఈట్ ట్రెడిషనల్ ఫుడ్ ఎనీ మోర్, వి ఈట్ ఓన్లీ ప్రాసెస్డ్ ఫుడ్. సో ఈ ప్రాసెస్డ్ ఫుడ్ లో కూడా పిల్లలు దే ఫాల్ సిక్ అన్నమాట. అండ్ అటెన్షన్ డెఫిసిట్ రావడము, లేకపోతే న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ రావడము. సో ఇప్పుడు B12 కానివ్వండి, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ కానివ్వండి, ప్రోబయోటిక్స్ కానివ్వండి, బేసిక్ వైటమిన్స్, ఇవన్నీ చూడండి మనకి ఆహారంలో కూడా వచ్చేలా చేయాలి. అండ్ ఒక్కొక్కప్పుడు అవసరం ఉంటే సప్లిమెంటేషన్ కూడా ఇవ్వచ్చు. మనకి యూనో ఓవర్ ది కౌంటర్ మంచి మంచి సిరప్స్ దొరుకుతాయి, పర్టికులర్లీ యూనో ఇన్ నౌ ఫారిన్ కంట్రీస్ లో ఈ గమీ బేర్స్ అనేది, యూనో వైటమిన్స్ గమీ బేర్స్ పిల్లలు ఇష్టంగా తినే వేలో వాళ్ళు తయారు చేస్తారనమాట. అండ్ ది అదర్ థింగ్ ఇస్ యూనో మేక్ షూర్ చిల్డ్రన్ ఈట్ గుడ్ ఫుడ్, అంటే డ్రై ఫ్రూట్స్ చిన్నప్పటి నుంచి అలవాటు చేయడము, హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ ఇవ్వడము. రైట్, ఇట్స్ నాట్ దట్ యూనో వాళ్ళు ప్రాసెస్ ఫుడ్ అస్సలు తినకూడదు అని కాదు, కానీ వీలైనంత మటుకు యాజ్ ఫార్ అస్ పాసిబుల్ మన హోమ్ కుక్ ఫుడ్ అనేది గెట్ దెమ్ యూస్ టు ఈటింగ్ 3 meals a day, నాట్ స్కిప్పింగ్ మీల్స్. యాక్టివిటీస్ లో కూడా వాళ్ళకి ఫైండ్ ద చైల్డ్ ఇస్ ఓవర్ యాక్టివ్, కొంచెం వాళ్ళని స్పోర్ట్స్ లో పెట్టడము, పరిగెత్తించడము, సో దట్ దే గెట్ ఎ లిటిల్ టైర్డ్, ఆ ఎనర్జీని ఎక్స్పెండ్ చేసేలాగా. ఏకాగ్రత తక్కువగా ఉన్నప్పుడు చిన్న చిన్న యూనో బర్స్ ఆఫ్ స్టడీయింగ్, లైక్ హాఫ్ అన్ అవర్ స్టడీ చేసిన తర్వాత 10-15 minutes బ్రేక్ ఇవ్వండి, దెన్ బ్రింగ్ దమ్ బ్యాక్ టు హాఫ్ అన్ అవర్. సో హాఫ్ అన్ అవర్ లో లెర్నింగ్ మాక్సిమం ఉంటుంది, ఆ హాఫ్ అన్ అవర్ దాటి ఏకాగ్రత ఉండదు. So, you know, without having to take any medication or anything like that, with good food, good activities, manchi brain activities, puzzles, sudoku, itlanti vanni chudandi, we enjoy it. So, make sure that they enjoy it also. Play acting, story writing, creative writing, itlanti vanni untayandi ekagrata vachestundi. What we do is, we are so afraid valaki grades baa raatledani, school books kaakunda ink ekkada emi exposure ivvamani. And that's why they... But then comparisons కూడా ఉంటున్నాయి కదండి. మా అదే ఇప్పుడు మా పక్కింటి వాడు ఇది చేస్తున్నాడు, లేదా వాళ్ళ పిల్లడు ఇంజనీర్ అయిపోయాడు, మన పిల్లల్ని ఇది చేసేయాలి లేదా అలా కూడా ఆలోచిస్తున్నాం కదా. మనకేం కావాలి దానికన్నా పక్కన వాడు ఏం చేస్తున్నాడు అనేది ఎక్కువ. We feel that pressure అండి, ఎందుకంటే we are all, you know, we are all human beings and we definitely compare కదా. So, comparison అనేది మన ఇంట్లో పిల్లలతోటి చేస్తాం మనము, ఇజంట్ ఇట్? సో నువ్వు ఇలా ఉన్నావు, లేకపోతే అక్క చూడు అలా ఉంది, నువ్వు ఇలా ఉన్నావు, విత్ ఇన్ ద హౌస్ ఇట్ సెల్ఫ్ వి కంపేర్. సో యా, సో ఏం చేయాలి అంటే కంపారిజన్ ఆపడం అనేది అది హ్యూమన్ తత్వం కానే కాదు, వీఆర్ పీపుల్ హు కంపేర్. సో అట్లీస్ట్ పిల్లల్ని పరిచయం చేయకుండాను, ఇదిగో నువ్వు లావుగా ఉన్నావు, లేకపోతే నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు చదవట్లేదు అండ్ ఇట్లా కంపేర్ చేసినా అట్లీస్ట్ లెట్ ఇస్ నాట్ షేమ్ దెమ్. హ్యూమిలేటింగ్ గా మనం మాట్లాడకపోతే అక్కడక్కడ కొంచెం కంపేర్ చేస్తే అది ఇన్స్పిరేషన్ లా తీసుకుంటారు. వీ షుడ్ యూస్ కంపారిజన్ యాజ్ అ ఫార్మ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ రాదర్ దాన్ యునో టు పుల్ సంబడి డౌన్ అండ్ సే నువ్వు దద్దమ్మవి, నువ్వు వేస్ట్ పర్సన్, వీధిగో అక్కడ పక్కింటి వాళ్ళు ఎంత బాగున్నారు అనేది. సో ద వే వి టాక్, ద స్టైల్ ఆఫ్ హౌ యూ ప్రెజెంట్ ద సేమ్ థింగ్ మేక్స్ అ హ్యూజ్ డిఫరెన్స్ టు అ చైల్డ్ సెల్ఫ్ ఎస్టీమ్ అండి. బికాస్ ఇఫ్ యూఆర్ కంపేరింగ్ అండ్ యూనో యూ దే మేక్ దే దేర్ సెల్ఫ్ ఎస్టీమ్ ఇస్ యునో బీయింగ్ ఛాలెంజ్డ్, దే గ్రో అప్ ఇన్సెక్యూర్ అనమాట. అట్లా కాకుండాను యూఆర్ ఏబుల్ టు టీచ్ దెమ్ అండ్ సే దట్ లుక్ యూనో యూస్ దాట్ యాజ్ అన్ ఇన్స్పిరేషన్, చూడు అక్కడ పక్కింటి అన్న చూడు హిస్ డన్ అ గ్రేట్ జాబ్, నువ్వు కూడా యూ కెన్ డూ ఇట్, కమాన్ అని విదౌట్ ప్రెషర్ జస్ట్ యూజ్ ఇట్ యాజ్ అన్ ఇన్స్పిరేషన్. చిల్డ్రన్ లవ్ టు బి ఇన్స్పైర్డ్ అండి, చిల్డ్రన్ లవ్ రోల్ మోడల్స్. అది మనం నోటీస్ చేయము బికాస్ వి ourselves ఆర్ నాట్ బీయింగ్ వెరీ గుడ్ రోల్ మోడల్స్ టు దోస్ చిల్డ్రన్. సో లెట్ మీ అందుకే పేరెంట్స్ అంటే ఏంటి అనే మొదలు పెట్టాను మీతో. అసలు పేరెంట్సే ప్రతి అంటే ఒక మనిషి పుట్టేది, మనం వి బ్రింగ్ ద కిడ్స్ ఇన్ టు అవర్ లైఫ్, అప్పటి నుంచి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు పేరెంట్స్ అయ్యేదాకా కూడా పేరెంటింగ్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు చెప్పిన వాటి అన్నిట్లోనూ పేరెంట్ కాంట్రిబ్యూషన్ లేకపోతే మార్చినా మనమే, చెడగొట్టినా మనమే, బాగు చేసినా పేరెంట్సే చేస్తున్నాం. అవునండి,
సో ఎక్కువ మటుకు టీన్స్ కి సూసైడల్ థాట్స్ అనేవి ఎందుకు వస్తున్నాయి, అది ఎలా చేయాలి అని నాకు చాలా మెసేజెస్ వచ్చాయి. అంటే అసలు పేరెంట్స్ ఎంత ఇప్పుడు మైక్రో మేనేజ్మెంట్ చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నారట పిల్లలు. అదే ఎంతసేపు ఏంటి నేను ఏం చేస్తున్నాను, నీకెందుకు, నేను వర్క్ చేసుకుంటున్నాను, స్కూల్ వర్కే చేస్తున్నాను, డోంట్ నాక్ మై డోర్, నాకు తెలుసు ఐ హావ్ టు కంప్లీట్ దిస్ అసైన్మెంట్. అంటే ఇప్పుడు ఇంటర్నెట్ ఇస్ ఈజీ యాక్సెస్ కదా చదువులకి, ఆన్లైన్ వాటికి. సో కొంచెం పేరెంట్స్ చాలా కన్సర్న్స్ ఉండి ఇప్పుడు చెప్పిన మాట వినకపోతే వీడు ఏదో చేసేస్తాడేమో, ఏం చేసుకుంటాడో ఏంటో, ఎందుకు వచ్చిందిలే అన్నట్టు కొంచెం కాంప్రమైజ్ అవుతున్నారుట. దాని గురించి కూడా మీరేమన్నా వాళ్ళు ఎలా డీల్ చేయాలి అనేది కూడా ఒకసారి. ఇక్కడ ఇక్కడ రెండు క్వశ్చన్స్ ఉన్నాయండి. వన్ థింగ్ ఇస్ సూసైడ్ అండ్ సెల్ఫ్ హార్మ్ ని ఎలా అరికట్టాలి. పిల్లలకి దే హావ్ క్రానిక్ ఫీలింగ్స్ ఆఫ్ ఎంప్టీనెస్, క్రానిక్ ఫీలింగ్స్ ఆఫ్ ఐసోలేషన్ అండ్ క్రానిక్ ఫీలింగ్స్ ఆఫ్ లో సెల్ఫ్ ఎస్టీమ్ అనమాట. నవడేస్ అది ఎనీ కంట్రీ అండి, పిల్లలు దే ఆర్ హైలీ ఐసోలేటెడ్ ఎందుకంటే పేర్ గ్రూప్ సరిగ్గా లేవు అండ్ ద కాంపిటేటివ్ వరల్డ్ ఇస్ సో కాంపిటేటివ్, అంటే ఇట్స్ అ ట్రిపుల్ కాంపిటేటివ్ వరల్డ్ అనమాట, వేర్ ఇన్ యూ హ్యావ్ టు పుట్ ఇన్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ టు స్టడీ. A lot of effort to study and grades ravali, you know, the GPA should be good. So this pressure is actually taking over every other thing that they do. So that's why, you know, they pick the wrong things. వాళ్ళకి ఆ చిన్న బ్రేక్ కూడా మనం ఇవ్వకపోతే దే పిక్ ద రాంగ్ యాక్టివిటీస్ అండ్ దే పిక్ ద రాంగ్ థింగ్స్. అట్లాగే చూడండి, దెర్ ఇస్ నో స్టిమ్యులేషన్ ఫర్ దెమ్ అట్ ఆల్. కొన్నాళ్ళ తర్వాత స్పోర్ట్స్ గేమ్స్ అన్ని మానిపించేసేసి చదువుల్లో పడిపోతారు పిల్లలు. అండ్ అట్ దట్ టైమ్ వీ డోంట్ రియలైజ్ దట్ వీఆర్ ప్రెషరైజింగ్ దెమ్, యూనో, మాకు అసలు మన ప్రమేయం లేకుండానే మన మన మైండ్ కొన్ని కొన్ని మాట్లాడేస్తుంటుంది పిల్లల ముందు. అండ్ వీ స్కేర్ దెమ్ అండ్ యూనో మనం పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ కాకుండాను నెగిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ ఎక్కువ యూజ్ చేస్తాము. సో ఆల్రెడీ వాళ్ళకి సెల్ఫ్ ఎస్టీమ్ యూనో ఉంది అండ్ ద న్యూ అడ్జస్ట్మెంట్ ఇష్యూస్ ఇన్ అ కంట్రీ విచ్ కల్చర్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. మన ఇంట్లో కల్చర్ ఒకలా ఉంది, బయట ప్రపంచంలో కల్చర్ వేరేలా ఉంది. ఇంకా దే ఆర్ అవేర్ ఆఫ్ దేర్ బాడీస్, అవేర్ ఆఫ్ దేర్ షేప్, అవేర్ ఆఫ్ దేర్ కలర్. సో ఇవన్నీ చూడండి, ఆ టైంలో మనము వీ షుడ్ నాట్ కాంట్రిబ్యూట్ టు దేర్ సాడ్నెస్ అండ్ వీ షుడ్ ఆల్సో నోటీస్ పిల్లలు సాడ్గా ఉన్నారు, ఇన్వాల్వ్ అవ్వట్లేదు, ముభావంగా ఉన్నారు, కొంచెం అగ్రెసివ్ గా ఉంటున్నారు, ఇరిటబుల్ గా ఉంటున్నారు, ఎక్కువసేపు రూమ్ లో కూర్చొని ఏదో ఆలోచిస్తున్నట్టు ఉంటున్నారు, దే ఆర్ ఫాలోయింగ్ బ్యాక్ దేర్ స్కూల్ వర్క్, దే ఫాలోయింగ్ బ్యాక్ ఆన్ దేర్ అసైన్మెంట్స్ అండ్ డెలివరబుల్స్. యూనో ఇట్స్ అ ష్యూర్ సైన్ దట్ యునో సంథింగ్ ఇస్ రాంగ్. ఇప్పుడు పిల్లలతో మీరు భుజం మీద చేసి యూనో ఒక ఇంట్రోగేషన్ కాకుండాను ఫ్రెండ్లీగా మీరు మాట్లాడి, ఇదే సంథింగ్ రాంగ్, కెన్ ఐ హెల్ప్ యూ సమ్వేర్ అని. అండ్ మేబీ ఇఫ్ దే వాంట్ a therapist or a counselor, school counselors untaru kada, maybe let them talk, you know, okokappudu amma nanaku chepte amma nan react avtaru ante let them talk, it doesn't matter who they talk to. Manam akkad kuda we should not have that ego saying mana pillalu manthote maatladali ani. Evartho maatladina it's okay, like as long as they're talking to a professional who knows what they're doing. And okvela evana self harm suddenly ippudu summer lo pillalu long sleeves veskunnaru ankonde, you know they're self harming, they're cutting themselves. And self harm comes in not eating on time, not taking care of your health, you know, cut cheskodamu, needle support cheskodamu, head banging, starvation, isn't the signs of depression andi, signs of depression and signs of self harm, that something is wrong. They're dealing with some conflict, which is the internal pain, enta psychological internal pain enta ekku untundante they can only react by harming themselves. So that external pain unnappudu internal pain gurinchi marchipodaliki. అట్లాగే ఎక్స్టర్నల్ గా డ్రగ్స్ తీసుకుంటే అది మైండ్ డల్ అవుతుంది కదా, ఇంటర్నల్ గా మనకున్న కాన్ఫ్లిక్ట్స్ అనేది పోతాయి. ఆ కాన్ఫ్లిక్ట్స్ రియల్ కావచ్చు, ఇమాజిన్డ్ కావచ్చు. కొందరు పిల్లలు దే మైట్ జస్ట్ థింక్ ఎవరితో కంపేర్ చేసుకొని నా లైఫ్ ఇలా లేదే అని అనుకోవచ్చు అండ్ దే మైట్ ఫీల్ దాట్. సమ్ పీపుల్ యాక్చువల్లీ ఫీల్ ట్రామటైజ్ బై స్టడీయింగ్ ఆర్ యునో మేబీ అ కెరియర్ చాయిస్ విచ్ దే డింట్ వాంట్ బట్ ఇట్ ఫోర్స్డ్ ఆన్ దెమ్. లేదు అంటే some issues in the house, you know, some probably some fights in the house or some parental discord or you know other issues, a single parenting or any you know drug abuse or alcoholism amongst parents, ilanti vanni unnappudu kudanu aa conflict anedi vallu bayatiki note tho cheppakundanu behavior lo chupistaru. So pillalu maaram chestaru, pedda vallu pedda pillalemo self harm cheskodamu, drugs teeskodamu, lekapothe itla risky behavior, adventurous and risky behavior loki vallu palagodamu, itlaante jarugutundi. So you know this is a, like I said, idi chaala kilakavaina dasa pillaliki.
సో ఈ దశలోంచి మనము వాళ్ళని సమర్థవంతంగా బయటికి తీసుకురావాలి అంటే వీ నీడ్ ట్రైనింగ్ అస్ పేరెంట్స్ ఆల్సో. నోబడీ ఈజ్ అ పర్ఫెక్ట్ పేరెంట్ అండి. నేను రోల్ మోడల్ అంటాను, కానీ ఎవరండి? వీ డోంట్ ఈవెన్ నో వాట్ ఆర్ రోల్ మోడల్స్. ఎవరు ఎవరిని చూసి మనం రోల్ మోడల్స్ గా తయారవ్వాలని కూడా మనకు తెలియదు కదా. దేర్ ఇస్ నో డూ ఇట్ యువర్ సెల్ఫ్ డైరెక్టరీ దట్ కమ్స్ అలాంగ్ విత్ చిల్డ్రన్ కదా. నన్ ఆఫ్ అస్ ఆర్ పర్ఫెక్ట్ పేరెంట్స్. వీ హ్యావ్ అవర్ ఓన్ హ్యాంగ్అప్స్, వీ హ్యావ్ అవర్ ఓన్ డిసప్పాయింట్మెంట్స్ ఇన్ లైఫ్, వీ హ్యావ్ అవర్ ఓన్ సైకలాజికల్ ఇష్యూస్, వీ హ్యావ్ అవర్ ఓన్ అడ్జస్ట్మెంట్ ఇష్యూస్. సో నోబడీ ఇస్ అ పర్ఫెక్ట్ పేరెంట్స్. సో బై ట్రయల్ అండ్ ఎర్రర్ వీ లెర్న్ ఈచ్ చైల్డ్ ఈస్ యునిక్ అనమాట. లైక్ అ ఫింగర్ ప్రింట్ ఎవ్రీ చైల్డ్ ఈస్ యునిక్. Every child has its own unique talents, his or her unique capabilities. So our capabilities manam mundu nunchi koncham tap chesam anukondi, sometimes we hit a jackpot. I know of a classmate of mine from school. She's a doctor, and both her children, the world is very disappointed that they are not doctors or they're not taken after mother, but she's very happy. One child is a dancer and one child is a tennis player, professional tennis player, and she's very happy. She says it doesn't matter. How does it matter? Alage ade note tho nen meeku inkoti cheptunnanu. A child was brought to me because she wanted to be an astronaut, and the mother thought emma engineering cheyamante astronaut avutan antundi, there must be something mentally wrong with her. So that is the extent of parental anxiety and worry andi. We try to put them into a herd mentality laga. What everybody else is doing, our children should also do, endukante adi safe zone. So once in a while, we should also come out of our safe zone. That it's okay. పిల్లలు ఒక అన్కామన్ ప్రొఫెషన్ తీసుకున్నారా, లెట్ అస్ టేక్ ద రిస్క్. ఎప్పుడు లైఫ్ లో ఒక యూత్ అని ఎప్పుడు ఉంటుంది కదండి. సపోజ్ ఒక 4 ఇయర్స్ కాలేజ్ అయిన తర్వాత దే రియలైజ్ దట్ వాళ్ళు తీసుకున్న మేజర్స్ వాళ్ళకి నచ్చట్లేదు, అదే దే నాట్ ఏబుల్ టు కోప్, దే ఆర్ ఫ్లంకింగ్ అవుట్ అంటే ఒక సెమిస్టర్ బ్రేక్ తీసుకొని సబ్జెక్ట్స్ చేంజ్ చేసుకోండి. లేదంటే కాలేజ్ తర్వాత ఇఫ్ యూ వాంట్ చేంజ్ యువర్ ప్రొఫెషన్. ఐ నో సో మెనీ పీపుల్ హూ డన్ ఇంజనీరింగ్ అండ్ సెడ్ ఐ హేట్ ఇట్ అండ్ గాన్ అండ్ డన్ MBA and gone into management. There are so many people who have done some, become doctors and hate it. Oh, no. So, in the world, the misery lo kundi manam dinpali as parents. అవును, చదువుకున్న దానికి చేసే వృత్తికి కూడా సంబంధం లేని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు కాల్ సెంటర్ లో వర్క్ చేస్తారు, దానికి ఇంజనీరింగ్ చదువు అక్కర్లేదు, ఏదీ లేక కాల్ సెంటర్ కి వెళ్తున్నారు. ఎవరు ఉద్యోగాలు ఇవ్వట్లేదు, సో కాల్ సెంటర్ ఇస్తుంది, కొంచెం తక్కువ జీతానికైనా ఇస్తుంది. ఏదో సొసైటీ కోసం ఉద్యోగం చేస్తున్నారంటే చేస్తున్నాం అండి, విఆర్ గోయింగ్, ఇష్టం లేని పని. యాంగ్జైటీకి, డిప్రెషన్ కి, అదర్ ఇతర మెంటల్ హెల్త్ ఇష్యూస్ స్కిల్ వాళ్ళలోన్ అవుతుంటారనమాట. ఇప్పుడు నేను మీ గురించి కొన్ని విశేషాలు తెలుసుకుంటానండి. అంటే మీరు ఇంత హ్యాపీ గోయింగ్ గా ఎలా ఉండగలుగుతారండి? సో దానికి ఒకటే మెయిన్ రీజన్ ఏంటంటేనండి, మాది చాలా కూల్ పేరెంటింగ్ అండి. మా ఇంట్లో ఇట్ ఇస్ టోటలీ డెమోక్రాటిక్ అనమాట. మా వ్యూస్కి చాలా విలువ ఇచ్చేవాళ్ళు అమ్మ నాన్న. సో మాకెప్పుడు ఏదైనా దాపరికాలు, నేను మానే ఇలాగే ఉంటాము, దాపరికాలు అనేది ఎప్పుడు ఉండేవి కావనమాట. వీ నెవర్ నీడెడ్ టు టెల్ లైస్ ఆర్ డూ సంథింగ్ లైక్ దాట్. ఇంకోటి ఏంటంటే వీ వర్ నెవర్ ప్రెషర్డ్ అనమాట, ఇలాగే చదవాలి అలాగే చదవాలి అని. బోత్ ఆఫ్ అస్ ఆర్ డాక్టర్స్. బట్ అన్నయ్య ఏమో హీ వెంట్ ఆఫ్ ఇన్ టు రీసెర్చ్, అండ్ నేనేమో ఐ స్టక్ టు ద మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ వాట్ మై పేరెంట్స్ వర్ డూయింగ్. ఎవరన్నా మీ పిల్లల్ని కూడా సైకియాట్రిస్ట్ చేస్తారా అని అడిగితే దే యూస్ టు సే అబ్సల్యూట్లీ నాట్, వాళ్ళకి ఇష్టం వచ్చింది తీసుకొని అని. అండ్ ఐ డిడ్ ద సేమ్ అండి. మై డాటర్ ఇస్ ఆల్సో డాక్టర్ నౌ. తన ఫస్ట్ ఆర్థోపెడిక్స్ అన్నది, తర్వాత సర్జరీ అని చెప్పింది. షీ లైక్డ్ లాట్ ఆఫ్ సబ్జెక్ట్స్, కానీ అల్టిమేట్లీ షీ సెడ్ నో ఐ వాంట్ టు సైకియాట్రీ. అండ్ ఇప్పటికీ అడుగుతున్నాను, డూ యూ వాంట్, రియలీ వాంట్ అని. సో ఐ ఫీల్ నాకు జాబ్ లో కూడా ఐ గెట్ అ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అండి. ఐ రియలీ రియలీ లవ్ మై జాబ్ అండ్ ఎక్స్ట్రీమ్లీ ప్యాషనేట్ అబౌట్ వాట్ ఐ డూ. సో దట్ కీప్స్ మీ అలైవ్ అండ్ దట్ కీప్స్ మై ఎనర్జీ లెవెల్స్ వెరీ హై అండి. ఎందుకంటే మనకి నచ్చిన ప్రొఫెషన్ లో మనం ఉన్నాం అనుకోండి, దెన్ ఎవ్రీ డే ఇస్ లైక్ ఎ గేమ్. నచ్చని ప్రొఫెషన్ లో ఉన్నాం అనుకోండి, ఎవ్రీ డే ఇస్ లైక్ టార్చర్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నాకు ఇంట్లో అడ్డు చెప్పే వాళ్ళు ఎవరూ లేరు. ఇలా చేయొద్దు అని మా హస్బెండ్ కానివ్వండి, మా పేరెంట్స్ ఆర్ నో మోర్ అనుకోండి, బట్ ఏ రోజు నాకు అడ్డు అంటూ చెప్పలేదు. నేను చాలా టాంబోయిష్ గా ఉండేదాన్ని. సో ఎప్పుడు నువ్వు ఇట్లా 16 ఆడపిల్లలా ఉండాలి, నువ్వు ఇట్లాగే ఉండాలి, ఇట్లాంటి బట్టలు వేసుకోవాలి, ఇలా ఉండాలి, ఇలా బిహేవ్ చేయాలని ఎప్పుడు నాకు ఎవరూ చెప్పలేదండి. జస్ట్ బీ యువర్ న్యాచురల్ సెల్ఫ్ అని మా నాన్నగారు అనేవారు. అండ్ ఐ హోప్ ఐ బ్రాట్ ఆఫ్ మై డాటర్ ఆల్సో విత్ ద సేమ్ ఐడియాలజీ, ద సేమ్ బీ యువర్ న్యాచురల్ సెల్ఫ్. ఒకరి కోసం నువ్వేమి చేంజ్ అవ్వక్కర్లేదు, ఒకరి కోసం నీ ఐడియాలజీస్ చేయక్కర్లేదు అని. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ మేక్ మీ వాట్ ఐ యామ్ అండి.
మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ అందరికి విజిబుల్ గా ఉండేది ఏంటంటే ఐ టోటలీ లవ్ మై జాబ్ అని. సో ఏదైనా ఒక రోజు ఏదైనా సమస్యలు ఏమైనా ఉంటే ఒక నాలుగు పేషెంట్స్ ఎక్కువ చూసేసాను అనుకోండి, ఐ ఫీల్ ఆన్ టాప్ ఆఫ్ ది వరల్డ్. ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే మీరు ఎలా సాల్వ్ చేసుకుంటారు? వన్ థింగ్ ఇస్ నేను ఐ హావ్ ఎ హ్యాబిట్ ఆఫ్ రైటింగ్ అండి. నాకేమైనా ప్రాబ్లమ్ ఉంటే సంథింగ్ ఐ ఎన్కరేజ్ ఆల్ మై కౌన్సిలింగ్ పేషెంట్స్ అండ్ మై అదర్ క్లయింట్స్ అండ్ ఆల్సో ఏమైనా సమస్య ఉంటే రాయండి దాన్ని అని. సో రైట్ ఇట్ డౌన్, రైట్ డౌన్ ద ప్రోస్ అండ్ ద కాన్స్, హౌ యూ హ్యాండిల్డ్ ఇట్, హౌ డిడ్ యూ వాంట్ టు హ్యాండిల్ ఇట్, నెక్స్ట్ టైం ఇలాంటి ప్రాబ్లమ్ వస్తే ఎలా హ్యాండిల్ చేసుకుంటాము, అపాలజైజ్ చేయాల్సిన చోట్ల అపాలజైజ్ చేస్తాము విత్ ఎవ్రీ హ్యూమిలిటీ, అండ్ వేర్ యూ హ్యావ్ టు హోల్డ్ యువర్ గ్రౌండ్ యూ విల్ హోల్డ్ యువర్ గ్రౌండ్. అది ఎవరన్నా ఎలా ఉన్నా సరే, ఈవెన్ ఇఫ్ యు ఆర్ ప్రాబబ్లీ సమ్ టైమ్ హర్టింగ్ సంబడి, యూ షుడ్ హోల్డ్ యువర్ గ్రౌండ్, ఎందుకంటే యూ నో యువర్ రైట్. అలాగని జస్ట్ బికాస్ వీఆర్ రైట్ వీ డోంట్ హ్యావ్ టు హర్ట్ ది అదర్ పర్సన్. సో దీస్ ఆర్ కొన్ని కొన్ని అంటే నా పర్సనల్ ఫిలాసఫీస్ అనమాట. అండ్ నేను ఎప్పుడు మీడియాలో కూడా చెప్తుంటాను, అండ్ నేను పర్సనల్గా నా యూనో నా క్లినిక్ లో కూడా ఇది నేర్పిస్తుంటాను, ఎవరు ఎలా ఉన్నా సరే నేను బాగుంటాను అని. ఒక్కొక్కప్పుడు మనకి సిచ్యువేషన్ అనుకూలంగా ఉండవు, మనకి మనుషులు అనుకూలంగా ఉండవు, మనకి ఒక్కొక్కప్పుడు ఏ అడుగు తీసినా సరే సంథింగ్ బ్యాడ్ కమ్స్ అవుట్ ఆఫ్ ఇట్. అయినా సరే మన ఆత్మస్థైర్యంతో ఐ ఆల్వేస్ ఎవరు ఎలా ఉన్నా సరే ఓకే నేను బాగుండాలి, నేను బాగున్నాను అంటే 10 మందికి నేను చేయగలను, నేనే అడ్డం పడ్డాను అనుకోండి ఎవరికి ఏమి చేయలేను, ఐ విల్ బి సిట్టింగ్ దేర్ మై హోల్ లైఫ్ సారీ ఫర్ మై సెల్ఫ్. సో ఆ సెల్ఫ్ పిటీలోకి నేను వెళ్లకుండాను, ఐ ఆల్వేస్ ట్రై టు సాల్వ్ ఇట్ అండ్ వాట్ ఎవర్ ఐ కాంట్ సాల్వ్. ఇంకా కొన్నాళ్ళు యాంగ్షియస్ గా ఉంటుంది, కొన్నాళ్ళు ఓవర్ థింకింగ్ చేస్తాము, కొన్నాళ్ళు మూడ్ ఆఫ్ ఉంటుంది, బట్ దెన్ లైఫ్ గోస్ ఆన్ కదండి, లైఫ్ ముందుకే వెళ్తుంది వెనక్కి వెళ్ళదు కదా. డిప్రెషన్ నుంచి అంటే పేషెంట్స్ కాదు డిప్రెషన్ నుంచి మీకు వచ్చిన వాళ్ళని మీరు బయటికి ఎలాగ తేయడానికి, హౌ డు యూ హెల్ప్ దెమ్, అంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ కామన్ అని అలా చెప్పి వాళ్ళని దట్స్ ఓకే టు ఫీల్ అని అలా అంటే ఎప్పుడైనా అవుతూ ఉంటాయని అలా చెప్తారా, లేకపోతే ఓన్లీ ట్రీట్మెంట్ ద్వారానే ఒక డిప్రెషన్ వచ్చిన వాళ్ళు బయటికి రావడం జరుగుతుందా? It can never happen and that you know you can only give medicines and hope for the best. So depression anedi it is definitely a neuropsychiatric issue and it is a biological issue and neurotransmitter changes valla ostundi, it runs in families, it's a genetic issue. Kani alagane manam tablets isthe kachithanga tagipothundandi, you know there's no doubt about it. Kani suppose edaina samasya undi ankonde, aa samasya valla depression vachind ankonde, aa samasya ekkadiki povadu kada, డిప్రెషన్ తగ్గుతుంది ఎందుకంటే టాబ్లెట్ ఇస్తున్నాము మన కెమికల్ ఇంబ్యాలెన్స్ ని క్లియర్ చేస్తున్నాము, కానీ సమస్య ఎక్కడికి పోదు. సో ఏదో ఒక రోజు ఆ టాబ్లెట్ ఆపడం అంటూ జరుగుతుంది, మళ్ళీ సమస్య అక్కడే ఉంటుంది అనమాట స్టాండ్ స్టిల్. సో అలా కాకుండాను గివ్ కౌన్సిలింగ్ సపోర్ట్, ఎస్టాబ్లిష్ ఫ్యామిలీ సపోర్ట్, ఏదైనా ఇంట్లో ఇంటర్పర్సనల్ ఇష్యూస్ ఉంటే యూనో హెల్ప్ దెమ్ డీల్ విత్ ఇట్, ఎంపవర్మెంట్ చేయడము యూనో టు బి ఏబుల్ టు కోప్, యూనో వాళ్ళ కోపింగ్ స్ట్రాటజీస్ ని పెంచడము, ఇట్లా కాగ్నిటివ్ థెరపీ చేయడము, లేకపోతే ఒక్కొక్కటి డైలెక్టిక్ థెరపీ, ఒక్కొక్కప్పుడు యాక్సెప్టెన్స్ థెరపీ కూడా కావాలి, యాక్సెప్టెన్స్ అండ్ కమిట్మెంట్ థెరపీ కూడా. ఇందులో కొన్ని కొన్ని ఇష్యూస్ మనం యాక్సెప్ట్ చేసి ఎలా ముందుకు వెళ్ళాలి అనే ఒక స్ట్రాటజీ మనం మాట్లాడుకుంటాము. సో లైఫ్ స్కిల్స్ తో పాటు వి టీచ్ దెం యు నో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండ్ కోపింగ్ స్కిల్స్ అనమాట. సో నెక్స్ట్ టైం కూడా డిప్రెషన్ ఉంటే దే ఫస్ట్ థింగ్ దే క్యాచ్ ద సైన్స్ ఎర్లీ, దే సీక్ హెల్ప్ ఎర్లీ, అండ్ ఇట్స్ ఓకే టు బి నాట్ ఓకే. ఆ థాట్ అనమాట, అయ్యో వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అని కాకుండాను, ఐఎమ్ నాట్ ఓకే, లెట్. So this is, you know, ఒక నెట్వర్క్ లాగా తయారు చేస్తాం అనమాట, పీపుల్ యునో వాచింగ్ ఓవర్ దెమ్, టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్, యునో ఆ లవ్ నీడ్, వాళ్ళ ఎమోషనల్ నీడ్స్ అన్ని మీట్ అవుతూనే వి ఎస్టాబ్లిష్ ఒక గొడుగు లాగా ఒక ఒక సపోర్ట్ సిస్టమ్ ని ఎస్టాబ్లిష్ చేస్తాం. సో మీరు మీరు ఇచ్చే మీరు అందించే సర్వీసెస్ ఎన్జిఓస్ లోను అండ్ తర్వాత కొన్ని సోషల్ వర్క్ షాప్స్ లోను ఇస్తూ ఉంటారు కదా, దానికి అందరూ ఇన్వైట్ అందరూ రావచ్చా వాళ్ళ ప్రాబ్లమ్స్ తో, లేదా ఓన్లీ మీ క్లినిక్ లోనే మీరు చూస్తారా? అలా ఏం లేదండి, క్లినిక్ లో కూడాను వి హావ్ అబౌట్ 40% ఆఫ్ అవర్ పేషెంట్స్ విచ్ ఇస్ ప్రో బోనో అండి, ఫ్రీగా చూస్తాము, ది కాంట్ ఎఫర్డ్ అనమాట. పర్టికులర్లీ కొందరు స్టూడెంట్స్ కూడా వాళ్ళ అమ్మ నాన్నకి తెలియకుండా వస్తారు, మా దగ్గర డబ్బులు లేవు మాకు, బట్ వి వాంట్ సమ్ హెల్ప్ అని. సో వి హెల్ప్ దెమ్ అండి, అండ్ కాన్ఫిడెన్షియాలిటీ కూడా బ్రేక్ చేయకుండా వి హెల్ప్ దెమ్, కానీ దెర్ ఆర్ సమ్ రూల్స్ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీ, అది పాటిస్తూనే వి హెల్ప్. సో అ లాట్ ఆఫ్ వర్క్ విచ్ ఐ డూ, you know, we train the police, akkada kuda the police based NGOs in there, and a lot of NGOs which we know we try to work for, adantha pro bono andi, and chaala mandi NGOs ante prathi chotuki vellalem kada, so send patients to our, so vallu ekkadiki pampichina sare
వి ట్రీట్ దెమ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ వి గివ్ దెమ్ సపోర్ట్ నీడ్ అన్నమాట. మెడిసిన్స్ కూడా అన్ని అన్ని విధాలుగా మేము హెల్ప్ చేస్తాము. సో యాక్చువల్లీ ఈవెన్ ఐ ధృతి ఇస్ మై డాటర్స్ నేమ్ అనమాట. సో ధృతి వెళ్ళిన ధృతి అంటే దృఢత్వం. సో ఐ థాట్ ఇట్ వాస్ అన్ యాప్ నేమ్ అనమాట. సో వి వర్క్ అండర్ నో నాన్ ఇంకా రిజిస్టర్ చేయలేదు కానీ ఐ వర్క్ అండర్ ధృతి ఫౌండేషన్ వేర్ ఇన్ వీ నో వి కాన్సన్ట్రేట్ ఆన్ ఎంపవరింగ్ గర్ల్ చైల్డ్ ని పర్టికులర్ గా ఈ మన చైల్డ్ అబ్యూస్ కేసెస్ ని ఎంపవర్ చేయడం ఇవన్నీ వి డూ ఇట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. వావ్ అందుకే అండి మీరు చాలా సాటిస్ఫైడ్ గా చెప్తున్నారు కదా యూ లవ్ యువర్ కెరియర్ అండ్ ప్యాషన్ అని మీరు ఫాలో చేస్తున్నారు మీ డ్రీమ్స్ అందుకే ఆ సాటిస్ఫాక్షన్ హ్యాపీనెస్ మీ మొహంలో ఎప్పుడు నవ్వు ఉండడానికి కారణం అదే ఉంటుంది. థ్యాంక్ యూ. సో అన్నిటినీ మనము డబ్బుతో పెగ్ చేయలేం కదండి. సో బికాస్ when we get anxious about money and we should be anxious, you know, earning undali pillaliki manamu oka manchi legacy vadalali ivanni not important in annanu, you know, I'm not some sadhu, I'm also a human being and I have my overheads to pay. But annitni ippudu chudandi, if you're, you know, if you're rejecting a patient because they can't pay, you know, you're denying somebody quality healthcare, something that you are good at, you're denying something that is within your power to give them a better life, you're denying. So edo oka roju aa guilt anedi manaku vachestundandi. So that's the reason why be guilt free. డబ్బులు ఇచ్చే వాళ్ళు డెఫినెట్ గా ఇస్తారండి, ఇవ్వలేని వాళ్ళు ఇట్స్ ఓకే అని వదిలేసుకుంటే ఇట్స్ ఓకే. యు మే నాట్ మేక్ యు నో ఆల్ దట్ మనీ దట్ యు వాంట్ టు మేక్ బట్ యు మేక్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ టు సేవ్ యువర్ లైఫ్ అంత చాలు. సెల్యూట్ అండి, నిజంగా ఎంత సర్వీస్ చేసి ఎంత బాగా చెప్తారు. చాలా మందికి ఇది ఐ థింక్ లిసనర్స్ వింటూ మీకు మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా హెల్ప్ కావాలన్నా ప్లీజ్ డోంట్ హెసిటేట్, హెల్ప్ తీసుకోండి అండ్ సేవ్ చేయండి లైఫ్స్ ని. మీరు ఏదైనా ఇంకా సూసైడ్ మీద ఏదైనా మాట్లాడతారా అండి, హౌ పీపుల్ హౌ వీ కెన్ హెల్ప్ దెమ్ అనే విషయం? ఇది ఇవాళ అయితే దిస్ ఇస్ యు నో వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే అండి, అండ్ సెప్టెంబర్ ఇస్ వరల్డ్ సూసైడ్ అవేర్నెస్ మంత్. ఇది ఇట్ స్టార్టెడ్ ఇన్ 2003 అండి, బికాస్ దే ఫౌండ్ దట్ ఇప్పుడు సూసైడ్ సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. అండ్ ఒకప్పుడు డిప్రెషన్ అనేది యూనో సెకండ్ డెకేడ్ థర్డ్ డెకేడ్ ఆఫ్ లైఫ్ అనుకునే వాళ్ళు, ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకి కూడా డిప్రెషన్ ఉంది. సో దట్స్ ద రీజన్ వై ది నీడ్ ఆఫ్ ది అవర్ అని దే హ్యావ్ స్టార్టెడ్ ఆల్ దీస్ సూసైడ్ హెల్ప్ లైన్స్ అనమాట. సో త్రూ అవుట్ ది వరల్డ్ సూసైడ్ అనానిమస్ అని యుఎస్లో, అట్లాగే యునో ఫర్ నైటింగేల్స్ అని, అట్లాగే సమారిటన్స్ అని చాలా చాలా ఉన్నాయన్నమాట, విచ్ ఆర్ యునో విచ్ కేటర్ టు చిల్డ్రన్, అడలసెంట్స్, అడల్ట్స్, ఎల్డర్లీ పీపుల్. సో ఇవన్నీ చూడండి, వీ హ్యావ్ ఫ్రీ హెల్ప్ లైన్స్, వీ హ్యావ్ ఫ్రీ కౌన్సిలింగ్ సర్వీసెస్ అవైలబుల్. ఇట్స్ ఓన్లీ బికాస్ అండి డిప్రెషన్ ఇస్ ఇప్పుడు ఆల్మోస్ట్ మితిమీరి డిప్రెషన్, పర్టికులర్గా ఇప్పుడు ఈ పాండమిక్లో పక్కనే ఒక వరల్డ్ పాండమిక్ ఏంటంటే డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ, సూసైడల్ బిహేవియర్ పెరుగుతుంది, వైలెన్స్ పెరుగుతుంది. సో ఈ ఈ టైంలోనండి సూసైడల్ బిహేవియర్ ని అరికట్టడానికి మనం ఏం చేసినా తక్కువేనండి. సో సూసైడ్ ఇస్ నాట్ బికాస్ యునో ఎవరినో బ్లాక్మెయిల్ చేయడానికి లేకపోతే ఎవరినైనా థ్రెటన్ చేయడానికి కాదండి. పీపుల్ యాక్చువల్లీ బిలీవ్ దట్ దేర్ లైఫ్ ఇస్ నాట్ వర్త్ లివింగ్. సో ఈ ఆ స్టేజ్ నుంచి మనం బయటికి తీసుకురావాలి వాళ్ళని. అండ్ మనం ఇంకోటి అనుకుంటాం సూసైడ్ థ్రెటన్ చేస్తాను చూడండి, ఇదిగో నువ్వు ఇలా చేస్తే నేను చచ్చిపోతాను, ఇలా చేస్తే నేను దూకుతాను అని అంటారు చూడండి. సో మనకి ఇరిటేషన్ వస్తుంది, ఏంటి మ్యానిపులేట్ చేస్తున్నారు అని. బట్ దట్స్ ఆల్సో క్రై ఫర్ హెల్ప్ అండి, దట్ యునో సంథింగ్ గోయింగ్ ఆన్ ఇన్ సైడ్ యువర్ బాడీ, యు కంట్రోల్ ఇట్. ఒక పెథలాజికల్ నీడ్ ఫర్ లవ్ ఉండొచ్చు, ఒక పెథలాజికల్ నీడ్ ఫర్ కంపానియన్షిప్ ఉండొచ్చు. సో ఆ కొంచెం థ్రెటనింగ్ బిహేవియర్ కూడా వస్తుంది. బట్ ఈవెన్ అ పర్సన్ హూ థ్రెటన్ డజన్ మీన్ దట్ యునో దే ఆర్ ట్రైంగ్ టు టార్చర్ సంబడీ, దే ఆర్ థ్రెటనింగ్ బికాస్ రియలీ నీడ్ ద హెల్ప్. సో ఏదన్నా సరే టేక్ ఇట్ అస్ అ కాల్ ఫర్ హెల్ప్ అండి. ఇప్పుడు పర్సనాలిటీ డిసార్డర్స్ ఉంటారు, కొంచెం సోషియోపాత్స్ ఉంటారు కొందరు, ఇట్స్ వెరీ ఈజీ టు గెట్ యాంగ్రీ విత్ దెమ్, ఇట్స్ వెరీ ఈజీ టు థింక్ దట్ యునో వీళ్ళు యునో వన్ లెస్ టు వరీ అబౌట్. It's very easy to think like that, but every life matters and every life is important. And adi manam if it is in your power to help, you know, you must. So chala chala taglines untayandi depression let's talk ani, ante maatladandi, take a minute, save a life ante okokapudu aa kshanika veshallo aa kshanalo manam akku unnam anukondi, if you are able to talk to them you can save a life. It's okay to be not okay ani, acceptance calls me, it's okay to be not okay. And yes, the slogan is working together to prevent suicide. అంటే
కమ్యూనిటీ ఈ కమ్యూనిటీ హెల్ప్ అనేది ఎంత ఇంపార్టెంట్, కమ్యూనిటీ కోహెసివ్నెస్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది 2019 అండ్ 2020 సేమ్ స్లోగన్ పెట్టారు డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు. సో యాజ్ అ కమ్యూనిటీ వీ హ్యావ్ టు నౌ, ఇప్పుడు ఎలాంటి టైం వచ్చిందంటే వీ నీడ్ టు హోల్డ్ ఈచ్ అదర్ అప్. ఇట్స్ అండ్ దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది అవర్. సో అది మనం కాన్షియస్ గా ఉన్నప్పుడు మనం ఏం చేయక్కర్లేదు, ఒక రూపాయి ఖర్చు లేకుండానే జస్ ఆర్ యూ ఓకే, ఇస్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్ అని అడిగితే చాలండి. ఇట్ ఓపెన్స్ అ పాండోరాస్ బాక్స్. ఒక్కొక్కప్పుడు మనం పట్టుకునే ట్రైన్ అలా వెళ్ళిపోతుంది, అండర్గ్రౌండ్ అలా నిలబడి వింటూ ఉంటాం, కానీ ఇట్స్ ఓకే అనిపిస్తుంది ఒక్కొక్క రోజు దట్ యునో ఏదో ఒక యూఆర్ ఏబుల్ టు అప్లిఫ్ట్ సంబడీస్ లైఫ్. యు నో దేర్ ఇస్ నాట్ అ సింగిల్ ఫ్యామిలీ ఇన్ ద వరల్డ్ అండి హూ హ్యావ్ నాట్ గాట్ అట్లీస్ట్ వన్ అన్యాచురల్ డెత్, వన్ పర్సన్ హూ సకంబ్డ్ టు సూసైడ్. And there's not a single person in this world who has not contemplated nen enduku batukunnanu pothe baaguntundi kada ani aa desperation lo aalochinchani vaallu lerandi. It transcends culture, it transcends age. So alantappudu when there is such a big need andi, and you know, it's going to overtake, cardiac disease is as the highest cause of death now, depression and suicide is going to be the single cause of death worldwide andi. So alantappudu I think we all need to stand up for each other kada. చాలా చాలా థ్యాంక్స్ అండి. 100 పవర్ ఎవ్రీ 40 సెకండ్ 1 పర్సన్ డైస్. సో అలా చూడండి, ఒక స్టాగరింగ్ 800,000 టు 1 మిలియన్ పీపుల్ డై ఇన్ ఇయర్ వరల్డ్ వైడ్. సో జస్ట్ ఆ స్టాగరింగ్ స్టాటిస్టిక్స్ వింటేనే మనకు యూనో వీ ఫీల్ దట్ వీ షుడ్ డూ సంథింగ్. కనీసం బాగున్నారా, ఎలా ఉన్నారు అని అడిగినా కూడా కొన్ని కొన్ని సార్లు దే ట్రై టు ఓపెన్ అప్, మేబీ మాట్లాడి పలకరించే వాళ్ళు కూడా చాలా మందికి తక్కువగా ఉంటారేమో. టోటలీ అగ్రీ విత్ యూ అండి. చాలా థ్యాంక్స్ అండి, మీ వాల్యుబుల్ టైం మాతో స్పెండ్ చేశారు. అండ్ నేను అడిగిన వెంటనే 1 డే షార్ట్ నోటీస్ లో మీరు నాకు ఇంటర్వ్యూ ఇస్తున్నారు, ఇచ్చారు కూడా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, సో హ్యాపీ టు బి హియర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. మా అందరి తరఫున మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఓకే అండి, అయితే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, బై బై. బాయ్ అండి. సో అదండి, ఈరోజు విన్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండ్ వెరీ సారీ కాల్స్ తీసుకోలేకపోయాను, ఎందుకంటే కొన్ని కొన్ని క్వశ్చన్స్ వచ్చింది అడుగుదాము మేడంని అని నేను ఆ ఉద్దేశం ప్రకారం ఐ కుడ్ నాట్ టేక్ ఎనీ కాల్స్. అండ్ ఇవాళ షో విన్న వాళ్ళందరికీ థ్యాంక్స్. అండ్ ఇంకొకసారి గుర్తు చేయడానికి కోసం నేను పూర్ణిమ గారి షో విన్న దాంట్లోంచి నేను కొన్ని పాయింట్స్ రాసుకున్నానండి, అవి మళ్ళీ తిరిగి మీతో ఇంకొకసారి నేను కూడా గుర్తు చేస్తాను. హౌ టు ప్రివెంట్ సూసైడ్ అనేది మనం వర్కింగ్ టుగెదర్ టు స్టాప్ దిస్ ఈవెన్చువాలిటీ అని తెలుసుకుని, ఎవరైతే డిప్రెషన్ గురించి మాట్లాడిన వాళ్ళు మనకి వాళ్ళ ఫీలింగ్స్ చెప్పినా అదేదో పెద్ద జబ్బు రోగం అని అనుకోకుండా, మన ఓన్ డెసిషన్స్ వాళ్ళకి ఇవ్వకుండా, అంటే సపోజ్ మనం చాలా వెరీ కామన్గా మనం మాట్లాడేది ఎలా ఉంటుందంటే, ఏముంది నీకు బాగానే ఉన్నావు కదా, అంతా బాగానే ఉంది కదా, గెట్ ఓవర్ ఇట్, నీకన్నా చాలా మంది ప్రాబ్లమ్స్లో ఉన్నారు, వాళ్ళకన్నా ప్రాబ్లమ్స్ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ నీ ముందు ఏం చిన్న అంత పెద్దవేం కావు, వాళ్ళేం చావట్లేదు కదా, నువ్వు ఎందుకు డిప్రెషన్ అంటున్నావు, యూ నీడ్ టు ట్రై హార్డర్ అంటూ రోజు ఉన్న చోటే ఉండి పడుకున్నాయి అలా ఉంటావేంటి, లేచి వెళ్ళు, స్నానం చేయి, వాకింగ్కి వెళ్ళు, ఇది చేయి అది చేయి అని అనకుండా ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ దెమ్. వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలి అంటే మనం మనకు తెలిసి తెలియని సలహాలు ఇవ్వడం బదులు వాళ్ళని కావాల్సిన ట్రీట్మెంట్కి తీసుకెళ్ళడానికి హెల్ప్ చేయడానికి తోడ్పడదాం. అండ్ ఎప్పుడైనా ఒక సెలబ్రిటీ కానీ పెద్ద వ్యక్తులు ఎవరైనా సూసైడ్ చేసుకుంటే అయ్యో దే నీడ్ టు ట్రై హార్డర్, ఎవరితో అయినా చెప్పుంటే బాగుండు అని అనకుండా, అలా అనడం వల్ల ఒక ఫ్రెండ్ మాత్రం ఏం చేయగలుగుతారు, ఒక సింపతియో ఎంపతియో మాత్రమే ఇవ్వగలుగుతారు, అందుకన్నా వాళ్ళు అడ్వైజ్ ఇవ్వలేరు. సో అడ్వైస్ కోసం మనం లెట్ అస్ జస్ట్ టేక్ దెమ్ ఆర్ సజెస్ట్ దెమ్ టు ఏ ప్రొఫెషనల్. ఈ ప్రాబ్లమ్స్ వాళ్ళకే కాదు, వెన్ వీ టాక్ అబౌట్ మెంటల్ హెల్త్ వీ టాక్ అబౌట్ సూసైడ్, ఇదేదో జబ్బు అని అనుకోకుండా ఎవరికి ప్రాబ్లమ్స్ వచ్చినా, ఈ ప్రాబ్లమ్స్ రేపు మనకి మీకు రావచ్చు నాకు రావచ్చు ఎవరికైనా రావచ్చు, సమ్ ప్రాబ్లమ్స్ డోంట్ హ్యావ్ సొల్యూషన్స్, సమ్ ప్రాబ్లమ్స్కి టైమే హీల్ చేస్తుంది, కొన్ని ప్రాబ్లమ్స్ చీకట్లో చిట్కలో సాల్వ్ అయిపోతాయి. ఒక్క మనిషి అన్న మాట కానీ, ఒక బ్యాడ్ రిలేషన్షిప్, ఒక మంచి మార్కులు రాకపోవడం లేదా అనుకున్నవి సాధించలేకపోవడం, ఇవన్నీ కూడా రీజన్స్ టు కాంట్రిబ్యూట్ ఫర్ డిప్రెషన్. మనం వీటన్నిటి గురించి కొంచెం పిల్లలతో కానీ మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇలాగ బాధపడుతూ ఉంటే వాళ్ళతో కొంచెం మాట్లాడి, దయచేసి గూగుల్ చేయకండి వాళ్ళ సింటమ్స్,
వాళ్ళకి ఏదో మనం చెప్పేద్దాము, మనం వీనో కొంచెం విఆర్ బెటర్ అని ఫీల్ అవ్వకుండా దాన్ని మనం సపోర్ట్ చేసినట్టు అండర్స్టాండ్ చేసుకున్నట్టు వాళ్ళకు ఒక భరోసా ఇచ్చి మనం వాళ్ళని అనవసరంగా పొగడక్కర్లేదండి. అలాగని అనవసరంగా కించపరచకుండా వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ని వాళ్ళ దగ్గర కొంచెం వాళ్ళ పర్సనల్ సెల్ఫ్ ఎస్టీమ్తో ఆడుకోకుండా ఫెయిల్యూర్ ఈ స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్ అనుకుని నెగిటివ్ టాక్ అనవసరంగా సలహాలు ఇవ్వకుండా లైఫ్ స్టైల్ చేంజెస్ ఉంటే బాగుండు అని కూడా చెప్పకండి. ఉత్తి లైఫ్ స్టైల్ ఒక్కటే డిప్రెషన్ని మళ్ళీ బయటికి తీసుకురాలేదు. ఇందాక పూర్ణిమ గారు అన్నట్టు ఇట్స్ ఓకే టు బి నాట్ ఓకే అనేది మనం రియలైజ్ అయ్యి వాళ్ళకు కూడా రియలైజ్ అయ్యేలా చెప్పి కౌన్సిలింగ్ థెరపీ మెడిసిన్స్ ఇన్ని రకాల సొల్యూషన్స్ ఉన్నాయి కాబట్టి ఈ ప్రాబ్లంకి ఏదో ఒక రకంగా వాళ్ళని మనం మెడికల్ హెల్త్కి పంపించేలాగా ట్రై చేద్దామండి. అండ్ లెట్స్ హ్యావ్ ఎ వండర్ఫుల్ లైఫ్ అండ్ లెట్స్ మేక్ అదర్స్ లైఫ్ ఆల్సో వండర్ఫుల్. చాలా థ్యాంక్స్ అండి ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. వన్స్ అగైన్ ఇట్స్ ఎ గ్రేట్ ఆనర్ పూర్ణిమ గారు మీతో నేను మాట్లాడి ఈ విశేషాలన్నీ మా లిజనర్స్కి కూడా అందించినందుకు. అండ్ ఈ అవకాశం ఇచ్చిన తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి కూడా వెరీ వెరీ థ్యాంక్స్ అండి. అండ్ అంతేనండి, ఇవాళ ప్రోగ్రామ్ విన్న వాళ్ళకి, తెలుసుకున్న వాళ్ళకి, హెల్ప్ చేయాలనుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక స్ఫూర్తిగా నిలిచి ఈ ప్రోగ్రామ్ తో మనం చాలా విషయాలు తెలుసుకుని నేర్చుకుని మన పిల్లల్ని మన కమ్యూనిటీని మనం ముందు మన ఇళ్ళలో కొన్ని మార్పులు చేసుకుంటే, మన వీధిలో మార్పులు అయితే ఒక సిటీలో మార్పులు, అలా అందరం కొంచెమైనా అటువర్డ్స్ ద నైస్ బ్రైట్ ఫ్యూచర్ వైపు వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. అండ్ తిరిగి ఇంకొక స్పెషల్ గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే అశ్విని, విను వినిపించు ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో.